हाय फ्रेंड्स, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డైనమిక్ డిఎంకే. యాజ్ యూజువల్ మన షో స్టార్ట్ అవుతుంది. అయితే సెలబ్రిటీ మారారు, ఏంటి విచిత్రంగా ఉంది. సర్వేష్ మురారి కదా కెమెరామెన్, అంటే కెమెరామెన్ ఆయన అనుకోకుండా ఒక విచిత్ర పరిస్థితిలో ఇరుక్కుపోయాడు పాపం. అది నేను ఇట్లా ముఖత మీ అందరికీ ఇట్లా పబ్లిక్గా చెప్పలేను, అంటే అది చెప్పకూడనంత ఇబ్బంది ఏం కాదు, అది వేరే ఇబ్బంది. ఆయన అలా అనుకోకుండా ఇరుక్కుపోయారు కాబట్టి ఈ రోజున మొన్న ఎవరు వచ్చారండి, అమ్మమ్మ .com జయలలిత గారు వచ్చారు కదా. జయలలిత గారికి కోడలుగా నటించారు, మీకు ఎవరైనా ఐడియా ఉన్నారా? అమ్మమ్మ .com జయలలిత గారి కోడలుగా నటించిన యువతి భార్గవి గారు. అంతకుముందు ఆవిడ అద్దెల సత్యబాబు సినిమాలో యాక్ట్ చేశారు, నగరం సినిమాలో యాక్ట్ చేశారు, అమ్మమ్మ .com సీరియల్లో మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశారు భార్గవి గారు. ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు, మొన్న ఇటీవలే మొగుడు సినిమాలో గోపిచంద్కి అక్కగా కూడా యాక్ట్ చేశారు. ఆ భార్గవి గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి భార్గవి గారితోటి మరి చక్కటి నటి, దాదాపు నా హైట్ ఉన్నారు ఆవిడ. మరి ఆవిడతో మీరు మాట్లాడాలనుకుంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 0400662453 ఫోన్ చేయొచ్చు, లేదా tori@gmail.com మెయిల్ చేయొచ్చు. భార్గవ్ గారు నమస్తే అండి. వెల్కమ్ టు టోరీ అండి, తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియోకి మీకు ఘన స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీకు నటన మీద ఆసక్తి కలగడానికి కారణం ఏంటండి? నాకు బేసిక్ గా నటన మీద పెద్ద ఇంట్రెస్ట్ అనేది ఏం లేదు, ఏదో టైం పాస్ గా జస్ట్ ఒక యాంకర్ గా అప్లై చేశాను. సో దానికి సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ లోకల్ టీవీలో, అండ్ దాని తర్వాత అలాగే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. ఈ లోపల అంటే కొంత అంటే సడన్ గా నేను వెళ్ళలేదు ఆర్టిస్ట్ గా, సో నా ఫ్యాషన్ డిజైనింగ్ అవన్నీ కంప్లీట్ అయ్యే లోపల ఈటీవీలో నాకు ఆఫర్ వచ్చింది. మీరు బ్యూటీషియన్ కోర్స్ కూడా చేసినట్టున్నారు? అవునండి. ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు, ఇంకేం చేయాలనుకున్నారు? టైం వచ్చినప్పుడు ఏది వేస్ట్ చేయను, ఇప్పుడైతే ప్రెసెంట్ డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను ఆల్రెడీ. హైదరాబాద్ లో దయచేసి హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ ప్రజలందరికీ హెచ్చరిక, భార్గవ్ గారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారంట, దయచేసి మీరు ఆవిడ రోడ్డు మీదకి వచ్చిన క్షణంలో మీ జాతరలో మీరు ఉండండి, ఆ తర్వాత మీ ఇష్టం, నేను మాత్రం హామీ ఇవ్వలేను. ఆవిడ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారంట. అంటే అందరికి భయభక్తి రాదు కదా సార్, ఎవరైనా నేర్చుకుంటే డ్రైవ్ చేసేది. జస్ట్ కిడ్డింగ్ అండి భార్గవ్ గారు. మా టోరీ తెలుగు వన్ రేడియో అండి. ఈ రేడియోకి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా రేడియోలు అంటే మామూలుగా ఎఫ్ఎం రేడియోలు అంటే 60 కిలోమీటర్స్ పరిధి, లేదా ఇక్కడ ఒకటి, హైదరాబాద్లో ఒకటి, విజయవాడలో ఒకటి, తిరుపతిలో ఒకటి, రాజమండ్రిలో ఒకటి, ఇట్లా వైజాగ్లో ఒకటి పెడతారు. మాది అలా కాదండి, ప్రపంచంలో మీకు ఇంటర్నెట్ ఉంటే ఎక్కడి నుంచైనా తెలుగు వాళ్ళందరినీ కలపడానికి ఏర్పాటు చేసిన తెలుగు వారిచే ముఖ్యంగా అండి. మిగతా ఎఫ్ఎంలన్నీ కూడా తమిళియన్స్, నార్త్ ఇండియన్స్, మార్వాడీస్ ఎవరెవరో పెట్టారు, బట్ ఈ టోరీ మాత్రం తెలుగు వాళ్లే పెట్టారు. తెలుగు వన్ .com అధినేత కంటనేని రవిశంకర్ గారు ఆయన ఏర్పాటు చేశారు. మరి తెలుగు వారిచే నిర్వహించబడుతున్న ఈ తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ ద్వారా ఇది తెలుగు వాళ్ళందరినీ కలపాలని, తెలుగు వాళ్ళందరికీ ఆత్మీయ వారధిగా ఉండాలని టోరీని స్థాపించారు. మరి ఇది ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో, మరి దీంట్లోకి మీరు వచ్చినందుకు ఘన స్వాగతం చెప్తున్నాం. మా శ్రోతలందరికీ మరొకసారి చెప్తున్నానండి, అమ్మమ్మ .com జయలలిత గారు బాగా నటించారని చెప్పి ఆవిడకి విపరీతంగా ఫోన్ కాల్ అప్పుడే. ఓకే వెరీ గుడ్. మరి మనకు కాల్ లైన్ ఉన్నాను, వారితో మాట్లాడతాం. హలో, హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ లక్ష్మి, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. యా ఫ్యాంటాస్టిక్ లిజనింగ్ టు యూ. భార్గవి గారు ఉన్నారు, వారితో మాట్లాడతారా మన స్టూడియోలో? యా షూర్ సార్. హాయ్. Hi ma'am, how are you? Fine, thank you. How are you? Fine ma'am. Em chestuntaru meeru? Nen banker. Okay, okay. Hello. Hello. Madam, nen banker madam. Okay. Axis bank. Mattam okati kadalandi, vadnar. Okay. Bank lane avade, kaavithe double maatram appudu loan adithe appudu. Nen loan session kaadu kada sir, retail banking kada. Just kidding Lakshmi. ఈవిడ అమ్మమ్మ .com చూసారా మీరు సీరియల్? సీరియల్స్ నేను చూడను సార్. ఓకే, మొగుడు సినిమా చూసారు ఈ మధ్య వచ్చింది? చూడలేదు సార్, ఇప్పుడు మీరు చెప్తా ఉంటే వింటున్నాను. ఓకే ఓకే. ఆవిడ చక్కటి నటి, మరి చక్కటి యాంకర్. అంతకుముందు ఈటీవీలో, మా టీవీలో, జమ్నీలో, అట్లా అన్ని టీవీలో యాంకర్గా చేసి అమ్మమ్మ .com యాక్ట్ చేసి తర్వాత నగరం అనే సినిమాలో అజయ్కి పేరుగా చేశారు, సునీల్కి పేరుగా అతిల్ సత్యబాబు అండి, అతిల్ సత్యబాబులో సునీల్కి పేరుగా యాక్ట్ చేశారు, తర్వాత ఇటీవలే మొగుడు సినిమా చేశారు. ఇంకేమో చేసినట్టున్నారు మీరు. నువ్విలా చేశాను రీసెంట్. నువ్విలా సినిమాలో హీరో మదర్గా చేశారండి. హీరో మదర్ గానా? అవునండి. అంటే ఈవిడ చిన్నావిడే, అంటే ఆడగుమ్మడు అనమాట.
అలా ఏం లేదు, జస్ట్ ఆ క్యారెక్టరైజేషన్ అలాంటిది, అంటే చాలా ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్. సో నాకు క్లైమాక్స్ లో మళ్ళీ ఒక చిన్న బేబీ కూడా పుడుతుంది. సో అలాంటి చాలా ఎమోషన్స్ ఉన్న రోల్ కాబట్టి డెఫినెట్ గా చేస్తానని రవి గారికి చెప్పి చేశాను అన్నమాట. డైరెక్టర్ అలా రవి బాబు గారికి మాట ఇచ్చారు కాబట్టి చేశారండి. మా సార్ అయితే చిన్న చేయరు కదా సార్. ఎవరు, నేనా? నేను ఎలా చేస్తాను లక్ష్మి? మేము చిన్నామా, పెద్ద పెద్ద చేసేస్తున్నారు మా సార్. చూడండి ఏం డైనామిక్, ఓన్లీ హీరో హీరో ఫ్రెండ్స్. ఏ మూవీ చేశారు ఇంతకు ముందు మీరు? ఎంత ఎనర్జెటిక్ గా వాయిస్ లో. డిఎంకే గారు ఒక మూవీ చేశారు మీకు తెలుసా? రిలీజ్ అవ్వలేదు మ్యామ్. అదేంటి, ఆల్రెడీ ఒక 2 ఇయర్స్ కూడా అయిపోయింది, టీవీలో కూడా చాలా సార్లు వచ్చేసింది ఆ మూవీ. అవునా సార్? మీకు తెలీదా? చూడండి పలకట్లేదు. కిడింగ్, అదేం లేదండి, చేశారు, చూస్తానంటే చెప్తాను. ఏదో అదేం లేదండి, అది తమాషా చెప్తున్నారు మేడం. ఇప్పుడు అది లీక్ అయిపోయింది అనుకోండి, ఈ నెక్స్ట్ కాలర్స్ నుంచి డిఎంకే సార్ తో ఫైటింగ్ చేస్తూ ఉంటారు కాలర్స్. పర్లేదు, అప్పుడు నేను యాంకరింగ్ చేస్తాను. మీరు సినిమాలు తీసుకొని మీరే దాచుకోండి, అంతేలేండి సార్. మమ్మల్ని బాబు కాదు, ఆయన ఆయన విషయం రిలీజ్ అయితే నేను యాంకరింగ్ చేస్తాను. సో డిఎం మర్చిపోద్దు. హీట్ ఎంత, ఎన్ని డిగ్రీస్ చెప్తారు అని చెప్తారండి? కూర్చోండి, మరి నేను వినటానికి వచ్చానండి, చెప్పాలి కదా. మేడం మీతో మాట్లాడటానికి కదా వస్తున్నాము సార్, డైలాగ్ చెప్పండి. ఓకే ఓకే, అంటే నాకన్నా ఎక్కువ తను మాట్లాడుతున్నారు, సో నాకు డౌట్ వచ్చింది. సరే లక్ష్మి, మీరే. అయ్యో మేడం, ఫ్యాన్స్ కదా సార్ కి, చాలా మంది సార్ తో మాట్లాడడానికి చాలా కాల్స్ వస్తాయి. మై గుడ్నెస్, ఒక్కగా ఫస్ట్ టైం లక్ష్మి, ఆఫ్టర్ 3-4 డేస్, ఐ హోప్ 4 డేస్ ఆర్ 5 డేస్. అవును సార్, 5 డేస్ తర్వాత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. హౌ డు యు ఫీల్? హౌ ఆర్ యు ఫీలింగ్? హ్యాపీ? ప్రశాంతంగా ఉంది. విఐపీస్ ఎవరు షోకి రాకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అక్కడ ఉండి విఐపీనే పర్వాలేదు, నో ప్రాబ్లం, మీరు ఓపెన్ గా మాట్లాడండి. లేదు సార్, విఐపీ మేడం అంటే అంటే తెలియకుండా మీరు అక్కడ వాళ్ళు ఏం పోస్ట్ చేయకుండా డైరెక్ట్ వచ్చారు కదా. యా యా, దట్స్ ది సర్ప్రైజ్. మీరు అక్కడ పెట్టారు అనుకోండి, ఇంకా మేడం గురించి అందరూ తెలుసుకొని ఇంకా కాలర్స్, ఇంకా మన ఇండియన్ కల్చర్ ప్రకారం అలవాటే కదా సార్, ఉన్నదానికి ఇంకా కొంచెం ఎక్కువ తక్కువ అట్లా ఇట్లా మాట్లాడాలి. ఇవాళ సర్ప్రైజ్ ఇచ్చారు కదా. ఇది సడన్ సర్ప్రైజ్. Actually, I was surprised Nika the moment, and I'm no way, and Bhargavi is a nice friend of me, and I asked her to come to this show. ఇంకా పిలిచాడు ముసలోడు, నాస భరించలే ఎందుకు వచ్చింది తలకాయ అని ఆ ఫీలింగ్ తో వచ్చేసింది. నన్ను చెప్పదని మీరే అనేసుకున్నారు. ఏం చేస్తామండి, ఎలాగో ఇంకెందుకు ఓపెన్ గా చెప్తున్నాను లక్ష్మి, షీ కాల్స్ మీ ముసలాయన. అమ్మా మేడం, ఎంత ధైర్యం! నిన్న మరిస్టల్లో కాలేజ్ ముందు ఎంత మంది వెనకబడ్డారో తెలుసా మీకు? నాకు అవన్నీ తెలీదు. నాకు ఆల్రెడీ చాలా రోజుల నుంచి నాకు మామయ్య అవుతారు తను, సో నేను అలాగే పిలుస్తుంటాను ఎప్పుడు ఇంట్లో. అమ్మని సారీ, మురళి గారి మిసెస్ ని అమ్మ అని, తననేమో ముసలాయినానే పిలుస్తుంటాను. ఆంటీ, నిన్న వెనకాల పడిన అమ్మాయిలు గోళ పడలేక దాచేశారు ఇంట్లో. అలా అని చెప్పారా మీకు? మొత్తం రివర్స్ లో చెప్తున్నారు అందరికి. దానిలో మొత్తం ఈయన బై బర్త్ పుట్టినప్పటి నుంచి వరకు ఏం చేశారు ఎలా. అదే మేడం, మీరు 6 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ లోపల ఎవరిని అడిగినా ఏంటి ముసలోడా, ఎవరి గురించి చెప్తున్నావు అమ్మా నువ్వు అని అడుగుతారు. ఓకే, అది కూడా నేను షో చేసిన తర్వాత ఎలా వస్తుందో. థాంక్యూ వెరీ మచ్, థాంక్యూ వెరీ మచ్, ఐ యామ్ ఆనర్డ్. మామ అయ్యో, యు మేడ్ మై డే సర్. యు మేడ్ మై డే. ఈ రోజు భోజనం చేయను, కడుపు నిండిపోయింది. అది మీరు ఎదుటి వాళ్ళని చేస్తారు సార్, నేను మిమ్మల్ని చేయటం అంటే సార్. ఓ థాంక్యూ, థాంక్యూ, సో నైస్ ఆఫ్ యూ.
చూడండి ఇలా మాటలు చెప్పేసి ఇంకేమో ఐస్ కరిగిపోతాం కదా. అవును లక్ష్మి, ఇప్పుడు రెండు పూటలు కలిపి ఒక్కసారి భోజనం చేస్తున్నారా లేదంటే రెండు పూటలు విడివిడిగా? ఎందుకు సార్ నా మీద టైం పట్టండి? లేదు మామూలుగా నాలుగు ఐదు ఇంటికి కదా భోజనం చేసింది మీరు క్యాజువల్గా. అదే సార్ నా మీద టైం పట్టయింది ఏంటి సార్? జస్ట్ లైక్ దట్. లక్ష్మి మరో కాలర్ లైన్ లో ఉన్నారు లక్ష్మి, విత్ యువర్ పర్మిషన్ మే టేక్ ద కాల్. బై, థ్యాంక్ యూ వెరీ మచ్. బై 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 లక్ష్మి, హావ్ ఎ నైస్ డే, నైస్ టాకింగ్ టు యు అండ్ థాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే మరో కాలర్ లైన్ లో ఉన్నారు మేడం. ఓకే హలో, హాయ్ అండి. హలో 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 డిఎంకే గారు సార్, డిఎంకే ని మాట్లాడుతున్నాను సార్. సార్ వి ఆర్ వన్ ఆఫ్ యువర్ సెవెరల్ లార్జ్ ఫ్యాన్స్ అండి. లేదా ఇన్ఫాక్ట్ యా, కెన్ ఐ హావ్ ఎ వర్డ్ విత్ భార్గవి గారు? ప్లీజ్ 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 టాక్ టు హర్. Yeah, hello Bhargavi garu. Hi. Yeah, I've seen your Magudu film. Oh. Yeah, I was pretty impressed with your acting skills and I wish you would have had a substantial role in the film rather. Okay, okay. Sir, meer mi peru ekkadi nunchi maatladutunnaru chapple sir, please. I'm Mr. Shashidhar and calling from Hyderabad. Oh, great, great, great. Mm-hmm. Shashi garu. Avunandi. Yeah, we regularly tune into your story. No, thank you sir. Thank you very much. Fortunately to be having interaction with Bhargavi garu. Oh. Thank you very much. What are your upcoming films, ma'am? Attili Sathibabu na first film. Okay. Tarvata oka 6-7 movies chesanu anta. Yes, yes. Nagaram na second film andi. Okay, okay. Tarvata Mental Krishna Brahmananda gari misses ga chesanu. Yes, yes. తర్వాత సాధ్యంలో జగపతి బాబు గారి ఫ్రెండ్ గా చేశాను. యా యా, వి హావ్ సీన్ ఇట్. సో వి హోప్ టు సీ యు మోర్ ఫ్రీక్వెంట్లీ ఆన్ ది సిల్వర్ స్క్రీన్ మ్యామ్. Yeah, definitely. Thank you very much, sir. Thank you, DMK sir. Oh, nice talking to you, sir. My pleasure. Thanks for calling, Andy. Have a nice day, sir. Thank you, sir. Bye. Very kind of you. Adi Bhargavi garu. అంటే మీరు యాక్ట్ చేసిన సినిమాలు అంటే అమ్మమ్మ డాట్ కామ్లో మీకు విపరీతం పేరు వచ్చిందండి. జయలలిత గారు మీకు అత్తగారు అనుకుంటాను, మీరు ఆవిడ కోడలు. అవును. అది ఆ సీరియల్లో అవకాశం ఎలా వచ్చింది, మీరు ఆ సీరియల్లో అంత ఫేమస్ అవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? అసలు యాక్చువల్గా దానికి ముందు నేను దుర్గా అని ఈటీవీకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ చేశాను. అందులో ఒక అంకుల్ నన్ను జెస్టర్లోకి హీరోయిన్ కావాలంట, వెళ్ళి ఒకసారి కనిపెడరా అమ్మా అన్నారు. నాకు ఎప్పుడు ఎవరు ఆఫీస్కి వెళ్ళి ఇలా నేను పలానా నన్ను మళ్ళీ పిలుస్తారా అని అడిగే అలవాటు లేదు నాకు, బేసిక్గా మీకు కూడా తెలుసు. అండ్ నాకు అప్పుడు వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు. సో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ 4 మంత్స్ తర్వాత నాకు మళ్ళీ వాళ్ళ ప్రాజెక్ట్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు, మాకు ఇంకా జస్ట్ హీరోయిన్ దొరకలేదు, ఒక ఆయన చెప్పారు ఇలా మిమ్మల్ని వెళ్ళమన్నారంట కదా ఒకసారి జస్ట్ వచ్చి కనపడాలని, మీరు చెయ్యొద్దు అని చెప్పి ఆఫ్టర్ 4 మంత్స్ మళ్ళీ నేను వెళ్ళాను. సో గాడ్ గ్రేస్ నా కోసం ఆ క్యాటర్ ఇంకా వెయిట్ చేస్తుంది, నేనే సెలెక్ట్ అయ్యాను ఆ రోల్కి. జస్ట్ వెళ్ళి కనిపించాను, మళ్ళీ జస్ట్ నేను వేరే షూటింగ్ కోసం అని రాజమండ్రి వెళ్ళి అత్తిల్ సత్యబాబు షూటింగ్ చేసుకుని హైదరాబాద్ వచ్చాను. జస్ట్ విత్ ఇన్ 1 అవర్లో ఫ్రెష్ అయ్యి మళ్ళీ అమ్మమ్మ .com షూట్కి వెళ్ళిపోయాను. ఓ గ్రేట్ గ్రేట్, అత్తిలి సత్యబాబు యువి గారు గ్రేట్ డైరెక్టర్ అండి. ఫస్ట్ మూవీస్ అవకాశం ఇచ్చిన గురువు గారు యువి గారు. నా టాలెంట్ చూసి ఫస్ట్ డే ఆయన ఇంటర్వ్యూ చేశాను ఇది కూడా Telugu.com కి. సో నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ ప్రోగ్రామ్స్కి నన్ను యాంకర్గా పెట్టుకున్నారు. నెక్స్ట్ ఆపర్చునిటీ ఆయనే పిలిచి మరీ నన్ను, సునీల్ వైఫ్గా ఒక క్యారెక్టర్ ఉంది కొంచెం గయ్యాలి క్యారెక్టర్, నీకు ఇష్టమైతేనే చెయ్యమ్మా అని బతిలాడారు. సో నాకు తిట్టకూడదు మీరు అందరి ముందు నన్ను, నాకు యాక్టింగ్ రాదు అని చెప్పి ఆయనకి చాలా కండిషన్స్ పెట్టి మరీ చేశాను రోల్ అది. ఓకే, అంటే Telugu.com కి అప్పుడు మీరు యాంకర్గా చేశారు, అలా యాంకరింగ్ చేయబట్టి అది ఈవి గారిని ఇంటర్వ్యూ చేశారా? అవును. ఓకే, ఇంటర్వ్యూ చేసేటప్పటికి ఆయన మీ ఇంటర్వ్యూ చేసిన విధానానికి ఇంప్రెస్ అయ్యి మీకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. ఓ గ్రేట్ అండి. Telugu.com కి ఈ విధంగా మీరు రుణపడున్నారు? డెఫినెట్లీ. ఓకేనండి, అది ఆ రుణం తోరీకి వచ్చి తీర్చుకుంటున్నారు ఇవాళ? డెఫినెట్లీ, అది కూడా. ఓకేనండి, ఇప్పుడు అమ్మమ్మ.com ఫేమ్ సినీ నటి, టీవీ యాంకర్, టీవీ స్టార్ మరి భార్గవి గారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038799661, యూకే నుంచి అయితే 1223770408 అది, ఇండియా నుంచి అయితే 6624513కి 0404664 2453కి ఫోన్ చేయొచ్చు లేదా torilab@gmail.com కి మెయిల్ చేయొచ్చు. మరి ఇప్పుడు భార్గవి గారు కొంచెం ఆవిడకి రెస్ట్ ఇద్దాం, మరి ఈ లోపు ఒక మంచి పాట వేస్తున్నానండి. ఈ పాట అయిపోయిన తర్వాత విల్ బి బ్యాక్ అగైన్ ఆఫ్టర్ దిస్ నైస్ సాంగ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే. మరి డిఎంకే తోటి ఇంతకుముందు మా టోరీ శ్రోతలే, రాయల్ టోరీ శ్రోతలు అడిగారు సార్ టీవీ సీరియల్స్లో నుంచి స్టార్స్ని తీసుకురండి అని. యాక్సిడెంట్గా అనుకోకుండా వాళ్ళు కుదిరింది, ఆ వరుసలో కుదిరింది, భార్గవ్ గారు దొరికారు, ఆమెను తీసుకొచ్చాను. మరి సారీ భార్గవ్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి లాక్కొచ్చినందుకు క్షమించండి. మరి భార్గవ్ గారితో మీరు మాట్లాడాలంటే యుఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 0406624513కి ఫోన్ చేయొచ్చు, లేదా storylive@gmail.com కి మెయిల్ చేయొచ్చు. చెప్పండి భార్గవ్. సార్, నాకు నవ్వు వచ్చిందంటే వన్ కెమెరా లాగడం తప్ప నా నవ్వు మాత్రం ఆగలేదు స్టిల్ ఇప్పటికీ 10 ఇయర్స్ నుంచి. దయచేసి నవ్వు. నేను నవ్వించట్లేదండి, అంటే నమ్మించడానికి. అదేనండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తీసుకొచ్చానని నా భావన. అది కవి హృదయం అలా 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 వచ్చిందనమాట అని చెప్పడం కొంచెం ఇబ్బంది. అంటే ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుందండి. ఇప్పుడు ఇప్పుడు నా స్టైల్లో నేను అలా చెప్పాను. భార్గవ్ గారు, మీరు ఎలాంటి క్యారెక్టర్లు అయితే ఇష్టపడతారండి? నేను అన్ని రకాల క్యారెక్టర్స్ని ఇష్టపడతాను. మీరు ఏదో సీరియల్లో విలన్గా కూడా నటించారని తెలిసింది నాకు. అఫ్ కోర్స్, నాకు బేసిక్గా యాక్టింగ్ రాదు, సో ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని నేను ఫీల్ అయిపోయి అది ప్రజెంట్ చేస్తాను అంతే, విలన్గా అయినా ఏదైనా సరే. మీరు ఆకలరాజన్ సినిమా చూసారా? దాంట్లో ప్రతాప్ పోతన్ కమలాసన్ అడుగుతాడు, నీకు యాక్టింగ్ అనుభవం ఉందా అంటాడు. లేదండి అంటాడు, అయితే నువ్వు బాగా నటించగలవు అంటాడు. అంటే యాక్టింగ్ అనేది ఒకళ్ళు నేర్తే వచ్చేది కాదండి, జన్మతః అది రావాలి. నటరాజు అనుగ్రహం ఉంటే తప్ప మొహానికి రంగేసుకోవడం కానీ, కాళ్ళకి గజ్జలు కట్టడం కానీ, చేతితో కుంచి పట్టుకోవడం కానీ, ఉలి పట్టుకొని శిల్పాలు చెక్కడం కానీ, ఏదైనా ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, అది నటరాజు అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే అది ఎవరు నేర్పించినా రాదు. అది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదండి నటన కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్. ఓకే, మరి మీకు నవ్వకండి ప్లీజ్, ఇది లైవ్ షో మేడం. కొన్ని లక్షల మంది మా టోరీ శ్రోతలందరూ వింటుంటారు. ఇప్పుడు డిఎంకే ఏంటి కామెడీ చేస్తున్నాడు అనుకుంటారు. ఇప్పుడు కామెడీ కాదు, అది నాకు ఎందుకో తెలియదు, నేను అంత కంఫర్ట్గా ఉంటాను ఎక్కడికి వెళ్ళినా. సో ఇప్పుడు మీరు అన్నమాటకి నాకు ఇంకా నవ్వాగట్లేదు, కానీ కంట్రోల్ చేసుకుంటాను. ఓకేనండి, అయితే మా టోరీ శ్రోతలు ఇంతవరకు ఫోన్ చేయకపోవడం అనేది కొంచెం నాకు బాధగా ఉంది. మరి ఎందుకని ఇంతసేపు ఫోన్ చేయకపోవడం? రోజుకి ఈ పాటికి అసలు ఒక పాట కూడా వేయకుండా టక 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 ఫోన్లు చేసేవాళ్ళు. మీరు చెప్ప పెట్టకుండా తీసుకొచ్చేస్తే ఎవరు చేస్తారండి? చెప్ప పెట్టకుండా తీసుకురావడం అంటే సర్వేష్ మురారి ఇరుక్కుపోయాడండి అనుకోకుండా. అతని నవ్వుకోండి ప్లీజ్, సర్వేష్ మురారి ఇరుక్కుపోబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో. యాక్చువల్గా ఈ షోలో సర్వేష్ మురారి కూర్చోవాలండి. నిప్పు అనుకోకుండా ఒక రోజు అతని ఫస్ట్ పిక్చరు, అక్కడి నుంచి మొదలు పెడితే నిప్పు వరకు ఆయన రగడ, కుర్రాడు, ఒంటరి చాలా సినిమాలు చేశారు ఆయన. వెరీ గుడ్, వెరీ నైస్ సినిమా. చెప్పండి, ఎలాగో కాలర్స్ ఎలాగో ఫోన్ చేయట్లేదు కాబట్టి నేను యాంకర్ గా ఉంటాను, మీకన్నా మీ ఫ్యాన్స్ ఫోన్ చేస్తారేమో. నాకు ఫ్యాన్స్ ఊరుకోండి, నాకు ఫ్యాన్స్ ఎవరు ఉంటారు కానీ మీరు యాంకరింగ్ రోజు చూస్తుంటారు కదా, దాని గురించి వద్దండి. నా ఉద్యోగానికి ఎందుకు ఎసరు పెడతారు? అలా ఎత్త పెట్టకండి, నా జాబ్ నేను చేస్తాను. మీరు సెలబ్రిటీగా మీరు మీరు హ్యాపీగా మీరు కూర్చోండి రాయల్గా. మా కాలర్స్ లిజనర్స్ వాళ్ళ కోపం వచ్చిందంటే నేను బాధపడ్డానంటే వాళ్ళు అసలు తట్టుకోలేరు, ఇమ్మీడియట్గా ఫోన్లు చేస్తారు. మనకు ఒక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. యాంకర్ మీరు కాదు కదా ఇప్పుడు భార్గవి గారు యాంకరింగ్ చేస్తున్నారు? హాయ్ చెప్పండి. కదా రూల్. హాయ్ చెప్పండి మ్యామ్, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ప్రణీత, హౌ ఆర్ యు? డిఎంకే గారు ఫ్యాన్స్ ఫోన్ చేశారు, మరి భార్గవి గారు ఏం మాట్లాడరా ఏంటో? అదే నేను మాట్లాడేస్తున్నాను, ఎక్కడ మాట్లాడేస్తున్నాను, డామినేట్ చేసేస్తున్నారు కదా. అవునండి, నేను డిఎంకే గారి ఫ్యాన్. నిన్ననే అందరి ముందు ఆన్ ఇయర్ ప్రపోజల్ కూడా ఇచ్చాను, కానీ ఆయన ఏంటో ఏం మాట్లాడేటప్పుడు గిఫ్ట్ ఇస్తాను తర్వాత నవ్వే ఆ టైం. న్యూయార్క్ నుంచి, న్యూయార్క్ నుంచి. ఓకే, ప్రణీత, ప్రణీత రెడ్డి అండ్ నైస్ వండర్ఫుల్ లేడీ, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఓకే, అంటే ఇలా అని చెప్పి ఎంత పొగిడినా గిఫ్ట్ అడగకుండా ఉంటారేమో నా ఆశ. సిగ్గేస్తుందంట ప్రణీత, ప్లీజ్. You are so cute and so lovely lady. And nenu edi my dare to say this by all means. Mere ela fan ayyaru DMK gariki? Entandi? Mere ela fan ayyaru DMK gariki? Entandi ela? Ela fan ayyama? Ah. I know walking style and dressing style and hair style.
మై గాడ్ ఎక్కడ చూసారు ఇవన్నీ వాకింగ్ స్టైల్ అంటే దీనిలో క్లిప్పింగ్ ఫోటోలో కనిపించట్లు ఏంటి అవన్నీ చూసి టెంప్ట్ అయ్యారా ఈయన అన్ని జిమ్మిక్కులు చేస్తుంటారు అవన్నీ మీరు ఆయన ఫిలిం చూడలేదు కదా ఆయన యాక్ట్ చేసిన ఫిలిం నేను చెప్తాను మీరు చూడండి చూసిన తర్వాత కాల్ చేయండి నెక్స్ట్ డే సుజుకి సుజుకి అని చెప్పంటుంటారు ఆ క్యారెక్టర్ చూసారా మీరు ఆ సినిమా మెతుకే మీరు తప్పు మెతుకు పట్టుకున్నారు అది పైన ఉన్న మెతుకు లోపల ఉన్న మెతుకు పైనదే అలా ఉందంటే లోపల ఇంకా ప్రణీత Yeah, yeah. Please do come. And yeah, Tori welcomes you. Welcomes you. With red carpet. I have a good song. What part is it? ఒక పని చేస్తాను నిన్ను చూడక నేనుండ ఆ పాటేనా అభినందన నీరాజన ఏ సినిమా లేదు ప్రణీత అది ఆ పాట ఏమైనా ఐడియా ఉందా మంచి పాట వేస్తాను మరో కాలర్ ఉన్నారు ప్రణీత విత్ యువర్ పర్మిషన్ ఐల్ జస్ట్ సరే నేను ఇలా ముహూర్తం పెట్టాను కాల్స్ వచ్చేస్తున్నాయి థ్యాంక్స్ ప్రణీత థ్యాంక్స్ టాకింగ్ టు యు అండ్ వెరీ నైస్ ఆఫ్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ప్రణీత థ్యాంక్స్ ఫర్ కాలింగ్ హలో హాయ్ అండి హౌ ఆర్ యూ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎల్ఏ లాస్ ఏంజల్స్ నుంచి ఎక్కడ మీ పేరు చెప్పలేదు మేడం కౌలూరి యా చూసారా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ డిఎంకే మెమరీ అండి వాట్ ఎ మెమరీ యా భార్గవ్ గారు ఉన్నారు అమ్మమ్మ డాట్ కామ్ హీరోయిన్ అండి హాయ్ భార్గవ్ గారు హాయ్ సీత గారు యా నేను ఇండియాలో ఉన్నప్పుడు మీ టీవీ షోస్ కి మీ ర్యాంకింగ్ చేసినప్పుడు భాగ్యమే అంటే ఓకే ఓకే అప్పుడు అమ్మమ్మ డాట్ కామ్ లో జయలలిత గారు మొన్న వచ్చారండి లత్ గారు ఇప్పుడు కోడల గారు వచ్చారండి మన స్టూడియోకి అత్త కోటల లొకేషన్ తీసుకున్నారు కదా డిఎంకి అంటే అత్తకి అది అత్తకి నాకు పొత్తు లేదు అత్తనెత్తికలు ముత్తాలమ్మ అని అలా ఏం లేదండి జయలలిత గారు నేను ఇప్పటికీ కూడా అంటే టచ్ లోనే ఉన్నాము ఎప్పుడైనా హాయ్ బాయ్ విషెస్ చెప్పుకుంటూనే ఉంటాం సీత గారు ఇప్పుడైతే ప్రెసెంట్ ఏం చేయట్లేదండి ఇంకా నేమ్స్ తెలీదు నెక్స్ట్ మూవీ ఉందండి బాలకృష్ణ గారితో కామన్ మ్యాన్ అని సీఎం దాని పేరు నేను చెప్తున్నాను ఓకే ఓకే కృష్ణవంశీ గారు డేట్స్ అన్ని మురళీ గారే చూస్తున్నారు సారీ నేనేం చూడలేదు కృష్ణవంశీ గారు నెక్స్ట్ సినిమాలో వేషం వేస్తా అని చెప్పారండి ఇవిడికి ముగుళ్ళో చేశారు గోపిచంద్ అక్కగా ఓ మై గాడ్ ఇప్పుడు గనక వంశీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా వింటేమని అనుకుంటున్నారు అలా ఏం లేదండి ఖచ్చితంగా నేను మంచి మూవీసే చేస్తాను సెలెక్టివ్గా నెక్స్ట్ అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పటికి ఆల్మోస్ట్ ఆ మూవీస్ తర్వాత అయినా వస్తాను వాళ్ళు డెఫినెట్గా అంటే నెక్స్ట్ సెలెక్టివ్ గా అంటున్నారు అంటే ఎటువంటి క్యారెక్టర్స్ అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అసలు ఇప్పుడు ఇంతకు ముందే మీతో చెప్పాను సార్ ఎటువంటి క్యారెక్టర్ అని ఏం కాదు నేను ఆల్రెడీ ఇప్పటికి ఆకాశ గంగా అనే సీరియల్లో మురళీమోహన్ గారి కాంబినేషన్ చేశాను
నరసింహ మూవీలో రజనీకాంత్ తనైతే ఐ మీన్ రమ్యకృష్ణ గారు నాకు ఆ క్యారెక్టర్ అంత బాగా నచ్చితే ఇప్పటికీ ఆమె శబరి క్యారెక్టర్ అయినా చేస్తాను అంటే ఐ మీన్ అటువంటి ఏజ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని డెఫినెట్గా అన్ని రకాల క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, అంటే విలని టచ్ ఉన్న క్యారెక్టర్ ఏదో చేసి అన్నారు ఆకాశ గంగన. ఓ, నీలాంబరి అంటే నరసింహంలో నీలాంబరి స్టైల్. బాబోయ్, ఓకేనండి. ఇప్పుడు మా ప్రణీత అడిగిన పాట, బ్యూటిఫుల్ ప్రణీత అడిగిన ఒక మంచి పాట అండి, ఒక లవ్లీ సాంగ్ ఇప్పుడు ప్రణీత కోసం. అండ్ ఈ పాట అయిపోయిన తర్వాత విల్ బి బ్యాక్ అగైన్ అండి ఆఫ్టర్ దిస్ లవ్లీ సాంగ్. ఓ, మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం అండి. హలో, హాయ్ అండి. హలో హలో హలో, హాయ్ అండి, దిస్ ఇస్ డిఎంకే, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హాయ్ డిఎంకే గారు. యా, మే నో హూస్ ఆన్ ద లైన్ మ్యామ్? నా పేరు మంజుల అండి, నార్త్ కేరళ నుంచి కాల్ చేస్తున్నాను. వావ్, మంజుల గారు, హౌ ఆర్ యు? బాగున్నాం అండి, మీరు ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్. మన స్టూడియోలో అమ్మమాట.com హీరోయిన్ భార్గవ్ గారు మాట్లాడతారా? యా యా, మాట్లాడతా అండి. ఇందాక విన్నాను. యా యా, ప్లీజ్. వింటూ ఉన్నాను. హాయ్ భార్గవ్ గారు. హాయ్, బాగున్నారా అండి? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం అండి, చాలా బాగున్నాం. ఓకే, మీ అమ్మమ్మ.com సీరియల్ రెగ్యులర్ గా చూస్తాము మేము. చూసేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. అత్తాకోడలు అంటే జయలలిత గారు మీరు అనే అందరికి, నేను చూసిన వాళ్ళందరూ అటు ఇటు ఉండే వాళ్ళు కూడా అలా ఉండాలని అనుకుంటారు జనరల్ గా. అవునండి, నాకు కూడా చాలా సార్లు బయట కలిసినప్పుడు చాలా మంది అత్తాకోడళ్ళు, 8 ఇయర్స్ అత్తగారు, 60 ఇయర్స్ కోడలు, వాళ్ళు కూడా నాతోటి ఈ విషయమే చెప్పేవాళ్ళు చాలా మంది, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అనుకోవాలి అని చెప్పి. అవునవును, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మంజుల గారు. చాలా బాగుంటుంది సార్, మీకు పెద్ద ఫ్యాన్ అండి నేను. రోజు జనరల్ నాకు అలవాటు లేదు ఎప్పుడు అంటే వినటమే కానీ ఫోన్ చేయటం, టీవీ షోస్ కానీ ఏదైనా అలవాటు లేదు. మీ ప్రోగ్రామ్ విని బాగా అంటే మాట్లాడాలనిపిస్తుంది అనమాట, మీరు మాట్లాడే విధానం. వెరీ నైస్ ఆఫ్ యు అండి, వెరీ నైస్ ఆఫ్ యు, థాంక్స్ ఎ లాట్. హార్ట్ టచింగ్ అండి. యా యా, చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రోగ్రామ్ మిస్ అయినా మీ ప్రోగ్రామ్ మాత్రం మిస్ అవ్వండి. రోజు పొద్దున లేవగానే 9 కి స్కూల్ కి, మా పాప స్కూల్ కి వెళ్ళిపోతుంది అనమాట. సుప్రభాతం. సో ఆమె వెళ్ళిపోగానే ఆన్ చేసి పెట్టుకొని వింటూ ఉంటాను అనమాట. వెరీ వెరీ నైస్ ఆఫ్ యూ. అండ్ థ్యాంక్స్ టు లిసనింగ్ టు టోరీ అండి. టోరీని వింటున్నందుకు మీకు టోరీ తరఫున మా ధన్యవాదాలు. చాలా సంతోషం మీరు ఇట్లా టోరీని ఉండినందుకు. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరినీ టీవీ, ఐ మీన్ యాక్టర్స్ ని అందరినీ తీసుకొచ్చి మంచి పరిచయం చేస్తున్నారు, వెరీ హ్యాపీ. రేపు ప్రగతి గారు వస్తున్నారండి. వెరీ నైస్ ఆఫ్ యూ అండ్ ఐ'మ్ ఆనర్డ్. యా, ఓకే మ్యామ్. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్ అండి. అండ్ వీ హావ్ వన్ మోర్ కాల్ అండి మ్యామ్. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు. హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. జనార్దన్ అండి. సింగపూర్ ఎలా ఉంది జనార్దన్ గారు? మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు. యా, ఇక్కడ మన స్టూడియోలో అమ్మమ్మ.com సీరియల్లో హీరోయిన్ అండి భార్గవ్ గారు ఉన్నారు. అలాగే ఆవిడ మనకు సీరియల్స్ అంతా తెలియదు కానీ మొగుడు సినిమాలో యాక్ట్ చేశారండి. అదే మొగుడు సినిమా చూసాము కదా. నమస్తే అండి భార్గవ్ గారు. నమస్తే అండి. యాక్చువల్గా నేను మొగుడు సినిమా చూసింది, మీ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు కదా నందిని. ఓకే నందిని. ఓకే, నేను నందిని ఫ్రెండ్స్ అంతా కలిసి చూసాము అనమాట. గోపీచంద్ అక్కండి, గోపీచంద్ అక్కని, గోపీచంద్ మదర్ ని, నా మదర్ ని కూడా నేనే. ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి వైఫ్ క్యారెక్టర్ అండి ఇవిడి. అంటే ఫోటోకి దండేసేస్తారు అంటే రాజేంద్ర ప్రసాద్ గారి మిస్సెస్ కింద, తర్వాత గోపీచంద్ కి అక్కండి, మళ్ళీ ఈవిడికి ఈవిడే అమ్మ అనమాట. మల్టీపర్పస్. కానీ యాక్చువల్ గా గోపీచంద్ గారికి సిస్టర్స్ అంతా కలిసి ఒక డైలాగ్ చెప్తారు కదా కోరస్ గా. అవునవును, ఏం కావాలో అమ్మాయి కావాలో తేల్చుకోవాలి. యాక్చువల్ గా వంశీ గారి సినిమాలో స్క్రిప్ట్ ఏమి ఉండదు, అప్పటికప్పుడు చెప్తారు సార్, అది చెప్పడమే మనం. దాని ఇంకా బెటర్మెంట్, ఇంకా బెటర్మెంట్, ఇంకా బెటర్మెంట్ చేస్తారు. డెఫినెట్ గా మనకి లాస్ట్ షాట్ అప్పటికి ఖచ్చితంగా ఏడుపు వచ్చి తీరిద్ది, ఇంకా ఏడవాల్సిందే మనం గ్లిజరిన్ పెట్టుకోకుండా.
అదే అనుకున్నాం ఆ డైలాగ్ చేసిన ఆ డైలాగ్ చెప్పినప్పుడు చాలా సీన్స్ చేస్తుంటారు అని చెప్పి. ఆ డెఫినెట్గా టేక్స్ యా. డిఎంకే గారు చెప్పండి సార్, అందరూ ఇప్పుడు రాబోయే సినిమా చెప్తున్నారు కదా మీరు, ఇట్స్ మై లవ్ స్టోరీలో ఒక సీన్ వస్తారు కదా మీరు? అవునండి, అది మీరు చూసేసారా? కలిసి చూసాం కదా. అవును, సినిమాక్స్ వెళ్ళాం. మర్చిపోనండి అదంతా. నెక్స్ట్ డే మన రామ్ చరణ్ తేజ సినిమా ఓపెనింగ్ వెళ్ళాం, రాజమౌళి తోటి మీరు ఫోటో దిగారు. యా, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. మా టోరీ లిజనర్ ని నేను అలా సినిమాకి తీసుకెళ్ళి అలా ఒక సినిమా ఓపెనింగ్ కి తీసుకెళ్ళడం అనేది రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. షూర్ షూర్ అండి. అండ్ కొంచెం టైం తీసుకుంటే, మీరు ఒక రెండు రోజులు ఉండేట్టుగా టైం తీసుకుంటే థింగ్స్ విల్ బి డిఫరెంట్ అండి. విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ వన్ వీక్ ఉండేటైతే స్టూడియోలో అన్ని తిరిగేద్దాం సార్, మాక్సిమం అన్ని షూటింగ్లో అన్ని కవర్ చేసేద్దాం. వీలైతే రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా అక్కడ సెట్లు గిట్లేసి గోల గోలు చేస్తున్నారు మన వాళ్ళంతా, అక్కడికి కూడా వెళ్ళిపోయి ఆ హీరో అందరిని కలిసి వచ్చేద్దాం. ఆ హామీ నేను ఇస్తాను మీకు. ఇంకేంటి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు మళ్ళీ సినిమాల్లో? ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ ఏమంటే నేను కృష్ణవంశీ గారి కామన్ మ్యాన్ లో చేస్తారని అనుకుంటున్నానండి, నాకు వినపడింది, నాకు తెలిసింది, చెప్పట్లేదు. అలా వెళ్ళలేదండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం ఖాళీగానే ఉన్నాను. నెక్స్ట్ మళ్ళీ మంచి క్యారెక్టర్ అంటే నాకు నచ్చిన క్యారెక్టర్స్ వస్తేనే డెఫినెట్ గా చేస్తాను. అంటే కామన్ మ్యాన్ కాదండి, కృష్ణవంశీ గారి సినిమా పేరు సీఎం అండి, కింద కామన్ మ్యాన్ క్యాప్షన్. అంటే వస్తాయి కానీ చిన్న చిన్న క్యారెక్టర్స్ అంటే ఇప్పటి వరకు వచ్చాక మంచి సాటిస్ఫాక్షన్ ఉండాలి. అది అది మిస్ అవడం వల్లే ఒకటి రెండు మూవీస్ రీసెంట్గా బాలకృష్ణ గారి సిస్టర్ రోల్ కూడా వస్తే సో డైరెక్టరే చెప్పారనమాట, వద్దు మీరు మంచి రోల్స్ చేయాలి, ఇదేంత క్యారెక్టరైజేషన్ ఉన్న రోల్ కాదు అని చెప్పి. సో దాని సినిమా పేరు ఓకే, అది రవి చావల్ గారి డైరెక్షన్లో వస్తుంది, మొన్న మంచి ఓపెన్ అయింది అన్నపూర్ణ స్టూడియోలో. దాంట్లో అవకాశం వస్తే ఆవిడ అంటే డైరెక్టర్ గారు కూడా వద్దన్నారంట, రవి చావల్ గారు కూడా దాని గురించి ఇక డ్రాప్ అయిపోయారు. ఓకే, మంచి మంచి సినిమాలు చేస్తారని చెప్పి మేము ఎదురు చూస్తున్నామండి. ఓ డెఫినెట్ గా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే జనార్దన్ గారు, నైస్ టాకింగ్ టు యూ. ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ, హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గుడ్ డే సార్, బాయ్ బాయ్. అండ్ మరో కలర్ లైన్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హాయ్ హాయ్ అంబరీష్ గారు, హవీజ్ సౌత్ కేరళనా? అమెరికా ఎలా ఉంది? బాగుందండి. యా, మన స్టూడియోలో అమ్మమ్మ.com హీరోయిన్ భార్గవి గారు ఉన్నారు, ప్లస్ ఆవిడ మొగుడు సినిమాలో కూడా మెయిన్ క్యారెక్టర్ చేశారు గోపిచంద్ అక్కగా, ఇంకా చాలా చాలా సినిమాలు యాక్ట్ చేశారు, ఒక 7-8 సినిమాలు యాక్ట్ చేశారు. మరి వారితో మీరు మాట్లాడతారా? ప్లీజ్ మాట్లాడండి. హాయ్ అంబరీష్ ఫ్రమ్ అమెరికా. హలో భార్గవి గారు. హలో అండి. ఎలా ఉన్నారండి? హ్యాపీ బిలేటెడ్ వాలెంటైన్స్ డే అండి మీ అందరికి. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. నిన్న విష్ చేశారు, మళ్ళీ బిలేటెడ్ కూడా విష్ చేశారు. అండ్ ఐ విష్ ద సేమ్. నేను అమ్మమ్మ.com కొంచెం సీరియల్స్ చూశాను మధ్య మధ్యలో ఇక్కడ యూఎస్ లో. ఓకే ఓకే, కానీ బాగానే ఉంది. మీ యాక్టింగ్ కూడా చూశాను, ఇందాక కూడా యూట్యూబ్ లో ఒకసారి చూశాను. ఓకే, అంటే మా టోరీ టీమ్, మా బాస్ కంటనే రవిశంకర్ గారు, మా మల్లిక్ గారు, టోరీ టీమ్ అంతా మేమందరం కలిసి ఇక్కడ మా బాలాజీ, మా పండరి, మా అభిరామ్, అక్కడ మా వెంకట్, సహని, శ్రీనివాస్, మొత్తం టీమ్ అంతా కలిసి కష్టపడి పనిచేస్తున్నాం అండి. బట్ వీ వాంట్ టు సీ, వీ వాంట్ టు గివ్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ విచ్ వీ కెన్. బట్ దానికోసం సిన్సియర్గా మేము కష్టపడుతున్నాం, దాని రిజల్ట్ మీ దగ్గర నుంచి ఇలా వింటుంటే చాలా హాయిగా చాలా హ్యాపీగా ఉందండి. త్వరలో సుమ గారు వస్తారండి, ఉదయభాన్ గారు వస్తారు, ఝాన్సీ గారు వస్తారండి మన స్టూడియోకి. నిన్న సుమ గారు ఫోన్ చేశారు కదా, నిన్న టోరీ షోలో సుమ గారు ఫోన్ చేసి పాపం వాళ్ళ ఆయనకి చాలా చక్కగా మర్యాదగా హ్యాపీ వాలంటైన్స్ డే చెప్పారు. తర్వాత నాకు కూడా చాలా మర్యాదగా చెప్పారు, నేను ఇమీడియట్గా పంపిస్తాను తల్లి అని చెప్పాను, లేకపోతే తాళ తీస్తానని చెప్పి ఇండైరెక్ట్గా వార్నింగ్ అనమాట ఇది మనకి. అంటే వాలంటైన్స్ డే రోజు వాళ్ళ ఆయన తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెడితే కోపం రాదండి, ఎవరికైనా వస్తుంది కదా. మరి సహజం అనుకోండి, అదేనండి.
షాపింగ్ వెళ్దాం షాపింగ్ అవుతుంది ఏమవుతుందని చెప్పింది మా మిస్సెస్ అట్లా చెప్పింది. ఓ ఓ గ్రేట్ అండి. అదేనో ఒక మధ్యలో సాంగ్ కుదిరితే ఈ పాట ఏంటి సార్ మరో చరిత్ర లేదు ఏ తీగా పువ్వు అని. మరో చరిత్ర సినిమా నేను ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా నేను అప్పచెప్తానండి. ఇప్పుడు ఆ పని చేయకండి. చాలా మంచి పిక్చర్ అండి అది. 81 చూసిన సినిమా సార్ నేను లైఫ్లో అత్యధికంగా చూసిన సినిమా ఏంటంటే అదే. ఎందుకంటే 81 రోజులు ఆడింది బందర్లో అది నటరాజ్ థియేటర్లో. ప్రతిరోజు అంటే ఫ్రెండ్దే థియేటర్ అది డైలీ వెళ్ళి మార్నింగ్ షో ఎప్పుడు వీలైతే అప్పుడు అలా చూశాను అనమాట. అంత ఇష్టం నాకు ఆ సినిమా. బాలచంద్ర గారి డైరెక్షన్ కానీ ఆత్రేయ మాటలు పాటలు కానీ కమలాసన్ నటన కానీ మాధవి సరిత వండర్ఫుల్ మూవీ అండి. ఇట్స్ ఎ మాన్యుమెంట్ కళాఖండం అనాలి దాన్ని. దాన్ని ఇక్కడ తెలుగులో మళ్ళీ రీమేక్ చేస్తున్నప్పుడు చెప్పాను చిలక్క చెప్పినట్టు చెప్పా వద్దు దెబ్బతింటారు అని తీశారు. షార్ట్ ఫిల్మ్స్ అండి డెఫినెట్ గా సార్ నిన్నంటే వాలంటైన్స్ డే స్పెషల్ 3.5 గంటలు చేశాను ఓపిక్గా మీ అందరినీ ఆనందించ చేయడానికి మాధవ్ లత గారితోటి 1.5 అవర్ రాజీవ్ కనకాలతోటి 2 అవర్స్ చేశాను. బట్ ఇవాళ 2 అవర్స్ చేస్తాను సార్ బాగుంది. టైం మాత్రం తెలియట్లేదు ఎందుకంటే అందరు మీ వాయిస్ వింటున్నారు ఎక్కువగా చాలా మంది ఎందుకు డిస్టర్బ్ చేయటం అన్నట్టుగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శివరాత్రి ఎరగొట్టేద్దాం అండి, కుళ్ళ పొడిసేద్దాం శివరాత్రికి. యా శివరాత్రి మాత్రం చాలా మాకు నైట్ జాగారం మీకు పగలు కాబట్టి ఎరగొట్టేద్దాం అండి. తగ్గుద్దు అసలు మనం శివరాత్రి రోజు. యా అది మాత్రం నేను 100% మీతో పాటు షేర్ చేసుకుంటాను అండి ఆ రోజు నాడు. షూర్ షూర్ సార్, 100% ఆ రోజున చాలా మంచి మంచి ప్రోగ్రాంలు పెట్టే ఆలోచనలు ఉన్నాను నేను. జస్ట్ 20 తారీఖే కదా. భార్య గారు ఏంటండి సైలెంట్గా ఉన్నారు, మాట్లాడరా అంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటే వింటున్నాను కదా. నాలుగు కబుర్లు చెప్తే వింటామండి మేము కూడా హాయిగా. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు చెప్పండి మేము వింటాం. అంటే రొటీన్గా ఉంటుంది కదా నేను చెప్పడం మీరు వింటాం. అంటే మీకు యాక్టింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది మామూలుగా దానికి కంపేర్ చేసుకుంటుంటే. నేను అలా అలానేం లేదు, నాకు ఇష్టమైనవి చాలా ఉన్నాయి పనులు. అంటే యాక్టింగ్ ఒక్కటే కాదండి, నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఎప్పుడు. యాక్టింగ్ రాకముందు నేను ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్స్ అవన్నీ చేశాను. ఏదో ఒకటి టైంపాస్, ఎప్పుడు బోర్ అయితే కొట్టదు యాక్టింగ్ ఉన్నా లేకపోయినా. ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలని ఉంటుంది, ఇంకా కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి, అవి రీచ్ అయ్యే వరకు మళ్ళీ కష్టపడాలి కదా. ఇంకో విషయం అండి, మీకు అమరీష్ గారు, అమరీష్ గారు హలో. ఏం లేదండి, భార్గవ్ గారి ఖాళీ ఉన్నప్పుడల్లా ఒక 20 ఎకరాల పొలం ఉందండి, ఆ పొలంలో వ్యవసాయం చేయిస్తూ ఉంటారు దగ్గరుండి. అక్కడ డైరీ ఫామ్ ఒకటి పెట్టారు, గేదెలు ఆవులు కోళ్లు ఇంకేమండి గొర్రెలు మర్చిపోయాను. నాకు ఆవిడ చెప్తుంటే నాకు అసూ చేస్తుంది, అయ్యో నేను ఎప్పుడు ఇట్లా అక్కడ అక్కడికి వెళ్ళి కూర్చుంటా మా లంకలకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. పోతార్ లంక, పెసర్ లంక, అక్కడ మా మూర్తోట ఇవన్నీ అవన్నీ కట్ట ఏరియాకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ప్లీజ్ ప్లీజ్ మోస్ట్ వెల్కమ్ సార్ అంబరీష్ గారు, రండి మా ఇంటికి రండి హ్యాపీగా. నేను అవసరం అయితే ఒక 2 జూన్ వస్తాను తప్పకుండా. ఓకే షూర్ అండి, జూన్ వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా మీరు రండి సార్, అందరినీ కలుద్దాం. ఫోటో తీసుకుంటే చాలు, అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. షూర్ షూర్ అండి, అసలు మీతో నేను ఫోటో దిగాలి సార్, ఐఎమ్ డైయింగ్ టు టేక్ ఎ ఫోటోగ్రాఫ్ విత్ యూ. మాదేవన్ సార్ మీరు పెద్ద వాళ్ళతో మాట్లాడితే మా ఎందుకంటే మీ షో మాత్రం ఎప్పుడు మిస్ కాదు ఎక్కడున్నా కానీ. థ్యాంక్ యూ సార్, వెరీ నైస్ ఆఫ్ యూ. అది టోరీకి ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారంటే అంతకంటే మాకు కావాల్సిందే ఉందండి, వీఆర్ ఆనర్డ్. నిన్న ఒక విషయం ఏంటంటే, నిన్న మా ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేశాడు. చెప్పండి సార్. స్టోరీలో మీ వాయిస్ విన్నానండి అంబరీష్ గారు, అతనికి గ్యాస్ స్టేషన్లో పనిచేస్తుంటాడు. ఓకే చేసి అంబరీష్ గారు మీ షో విన్నానండి అని చెప్పి ఫోన్ చేసి చెప్పాను. వింటాం కాదు నువ్వు కాల్ చేయాలని చెప్పానండి తనకి. ఓ థ్యాంక్ యూ సార్, ఇట్లా మా స్టోరీ గురించి మన తెలుగు వాళ్ళందరికీ ఇలా చెప్తుంటే. ఉగాదికి ఒక టార్గెట్ ఉందండి మాకు అంబరీష్ గారు, ఉగాదికి దగ్గర చెప్పారు 10 లక్షల మంది తెలుగు వాళ్ళందరినీ ఇది ఒక ఆత్మీయ వారధిలాగా స్టోరీ ద్వారా అందరినీ కలపాలని చెప్పి.
10 లక్షలు దాటిపోయారు సార్, చాలా మంది వినేవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే నేను చూస్తున్నాను కదా. గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్. మీరు 10 లక్షలు అంటారు చాలా తక్కువ, ఎందుకంటే చాలా మంది ఎక్కువ ఉన్నారు అది, ఎందుకంటే నాకు తెలిసిన పట్టుకోతే అంతేనంటారా. ఎందుకంటే మా ఆఫీస్ లో కూడా చాలా మంది హెడ్ ఫోన్స్ పెట్టుకుని తోరి వింటుంటారు, ఎందుకంటే పాపం ఇది మాకు మార్నింగ్ కదా, మీకు కాల్ చేయడం కుదరదు బేసిక్ గా. కాదు సార్, నాకు ఒకసారి కాలర్ సీక్రెట్ గా మాట్లాడుతున్నారు అంటే లో వాయిస్ లో నాకు అర్థం కాలేదు. చెప్పనండి ఒకసారి విషయం, ఇక్కడ మాకు బయటకు వస్తే చల్లగా ఉంటది. యా కాదండి, నేను ఆఫీస్ లో పనిచేస్తాను. బయటకు వచ్చి మాట్లాడతారు వెదర్ బాగుందని, ఒకసారి ఏం చేస్తారంటే బల్ల కింద కూర్చొని కూడా మాట్లాడుతుంటారు, ఎందుకంటే పక్కన వాళ్ళు వింటే బాగుంటుందని. అదే అదే అంటే బాగోదు ఆఫీస్ లో ఇట్లా పర్సనల్ గా ఇట్లా మాట్లాడడం బాగోదు అని చెప్పేసి మీరు ఇట్లా లో వాయిస్ తో మాట్లాడుతున్నారని నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే వెదర్ బాగుంది అనుకోండి బయటకు వచ్చి మాట్లాడతారు, వెదర్ బాగా ఇక్కడ ఇప్పుడు మాకు బాగా కోల్డ్ ఉంది బయట. సార్, సో దానికోసం అని చెప్పి అవాయిడ్ చేయడం కూడా ఉంటుంది కొంచెం, అది అంతే ఇంకేం లేదు. ఓకే సార్, మీరు ఏ పాట సార్ అడిగింది ఇందాక? మరో చేతుల నుంచి ఏ తీగ పువ్వును. ఏ తీగ పువ్వునే సాంగ్ బాగుంటుంది. కొద్ది పాడగలరా అంబరీష్ గారు? ఏం సార్, కొంచెం ఏమైనా హమ్ చేయగలరా? మాకు అంత లేదండి. ఓకే సార్, ఇప్పుడు నేను పాడనా? పాడండి సార్ తప్పకుండా. భార్గవి కూడా పాడతారంటే మేము తప్పకుండా వింటామండి. నేను పాడలేనండి, ఎందుకంటే నాకున్న మైనస్ ఒక్కటే, పాడడం డాన్స్ ఒక్కటే, అవి రెండు తప్ప ఇంకే పనైనా చేయగలను. ఏమండి అవన్నీ నాకు వచ్చు, నేను ఇక్కడ కూర్చున్నా పాడతాను, కానీ నాకు వచ్చింది ఓన్లీ దేవుడు పాటలే వచ్చు. మంగళహారతులు పాడతారు, నాకు నిజంగా రాదు సార్. లేకపోతే మీరు ఇంత మీ బతి నాడుచుకోవడం నాకు ఇష్టం ఉండదు, కానీ మన డిఎంకే గారు కదా దేవుడు పుస్తకం చూసి పాడతాను. సాయిబాబాకి సంబంధించిన హారతులన్నీ పాడతాను, ఇంకా లక్ష్మీదేవికి సంబంధించి. ఇప్పుడు బాగుండదేమో ఎంత అంటే సినిమా అదండి, సినిమాలో మీరు ఆధ్యాత్మిక చింతన లాక్కురావద్దు ప్లీజ్. శుక్లాం భరతరం విష్ణు తప్పే నాకేమి చూడకుండా చెప్పడం. ఓకే అండి, అంబరీష్ గారు మీకోసం ఆ పాట వస్తున్నానండి. అంతకుముందు ప్రణీతి కోసం ఒక పాట ఉంది, బ్యాక్ టు బ్యాక్ 2 సాంగ్స్ వస్తున్నాయండి, ప్లీజ్ ఎంజాయ్ ది అంబరీష్ గారు. ఓకే సార్, నైస్ టాకింగ్ టు యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండి. భార్గవ్ గారితో మీరు మాట్లాడాలంటే మాకు ఫోన్ చేయొచ్చు, మాకు ఫోన్ చేయాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 0406624513 ఫోన్ చేయొచ్చు, లేదా storylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మరి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కదా, మీరందరూ నాకు ఫోన్ చేయొచ్చు కదా, ఇక్కడ భార్గవ్ గారు స్టూడియోలో ఉన్నారు కదా. కాదండి, కొత్త బంగారు లోకంలో ఆ హీరోయిన్ ఎవరు ఇట్లా మాట్లాడినట్టు విన్నట్టు గుర్తు కదా. ఓ మై గాడ్, అందుకని అలా మాట్లాడారు. మీరు యాక్ట్ చేసిన మూవీలో ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా? నేను యాక్ట్ చేసిన మూవీలోనండి, ఓకే సీన్ ఏ చెప్పేస్తాను మీకు. నేను యాక్ట్ చేసిన సీన్ యాక్చువల్గా నేను కార్ వేసుకుని అక్కడ దిగంగానే అవతల నా ఫ్రెండ్ ఉంటాడు బెంచ్ కార్లో, అతని దగ్గరకు వచ్చేసి అర్ధరాత్రి పూట మీటింగ్ లేంట్రా, సారీ మధ్యలో జరిగే టైంలో మీటింగ్ లేంట్రా అంటే అతను అంటాడు అనమాట ఒకరిని చంపాలి అని. అంటే ఏ తమాషా చేస్తున్నావా అంటే తమాషా, ఐ హోప్ ఇట్ వాజ్ బట్ కాదురా అంటాడు. నేనంటాను ఎవరిని చంపాలి అంటాను. ఎవరిని చంపాలంటే అదేంట్రా ఈ నిర్ణయం తీసుకోవడం నాకు 3 రోజులు పట్టింది, ఇది విన్న మరుక్షణంలోనే ఎవరిని చంపాలని అడుగుతున్నావు, చంపడం అంత తేలిక. ఫస్ట్ మూవీ ఇదేనండి, ఇదే ఫస్ట్ మూవీ నేను చేసింది. నేను మాత్రం ఇవాళ అయిపోయే లోపల మీ సీక్రెట్ అందరూ చెప్పే వెళ్తాను, అదే రేపు నుంచి రాను కాబట్టి. అవును భార్గవి గారు మీరు చాలా మంచి వాళ్ళు. అవును ఆ విషయం నాకు తెలుసు. ఓకేనండి, కాదు కానీ అసలు నా సుత్తి అడుగుతున్నారండి, నా గురించి అడుగుతున్నారండి, అసలు మీ గురించి చెప్పకుండా మీరు అడిగితే చెప్పడానికి. భార్గవి గారు మీకు ఫామ్ హౌస్ పెట్టాలని ఎందుకు అనిపించిందండి? నేను అసలు ఏం పెట్టలేదే, ఆల్రెడీ ఉన్నదాన్ని చూసుకుంటున్నాను అంతే. నేనేం 20 గాదలు ఆవులు కోళ్ళు అదేంటి కపిల గోవు మళ్ళీ గొర్రెలు, గొర్రెలు ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడేం లేవండి, ఇప్పుడు గొర్రెలు మేకల గురించి అడగడానికి. ఫామ్ హౌస్ అంటే ఎలా ఉండాలో అలా పెట్టుకున్నారండి భార్గవ్ గారు, నిజంగా చెప్పాలంటే మంచి టేస్ట్ ఉందండి. ఎందుకంటే ఏం పంట వేస్తారు ఈ సంవత్సరం మీరు? మీ గ్రామదర్శిని రైతు నేస్తాం ప్రోగ్రాం కాదనుకుంటా? కాదు కాదు భార్గవి, మా కాలస్ ఫోన్ చేయలేదు కదా దాని గురించి. ఓకే ఓకే, మీరు ఏది ప్రశ్న పడుతుంది అడగండి, సమాధానం చెప్పలేను. ఇప్పుడైతే ఎలా చెప్పాలి, ఇంగ్లీష్
తెలుగులో చెప్పండి, పర్లేదు తెలుగులో చెప్పినా. అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి. ఓకే, అన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి. అన్ని రకాలు లేవు అంటే, ఫస్ట్ టైం వేసినప్పుడు ఎక్స్పీరియన్స్ లేక అన్ని రకాలు మీలాగనే ఆలోచించి వేసాము. ఒకసారి కొంచెం అన్ని బాగానే కాసినప్పటికీ వాటికి మార్కెటింగ్ చేసుకునేడానికి బిజినెస్ టాక్టీస్ కోసం అని ఇయర్ కొంచెం ఆచి తూచి కొంచెం రేట్ ఆల్రెడీ దెబ్బతిన్నాం కాబట్టి కొంచెం సెలెక్టివ్గా చేసాం అనమాట. ఓకే, మీకు కూడా పంపిస్తాను డెఫినెట్గా, మీరు అన్నిసార్లు అడగక్కర్లేదు. పోన్లేండి ఇప్పటికన్నా మీకు. హలో, హాయ్ అండి, డిఎంకే అండి. హలో, సాగర్ అండి, కాలింగ్ ఫ్రమ్ డాలర్. డాలర్స్ నుంచి సాగర్ గారు, ఎలా ఉన్నారు? చెప్పాలి సార్, బాగున్నాను. యా, నైస్ నైస్ టాకింగ్ టు యు. ఒకసారి మాట్లాడండి, భార్గవి గారు ఉన్నారు మన స్టూడియోలో. హలో, ఓకే భార్గవి గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చెప్పాలండి, బాగా ఉన్నానండి. ఏం చేస్తుంటారు సార్? ఇక్కడ నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తాను. మీ ఎక్స్పీరియన్స్ చూసాను, చాలా చాలా బాగుంటది, యాక్టింగ్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. అది సీరియల్ అంతా చూసాను. చెప్పండి, సీరియల్ యాక్చువల్ గా అంటే కుర్రాలు పెద్ద ఎవరు చూడరు. అదే అండి, అంటారు బామ్మలు అని వీళ్ళు చూస్తూ ఉంటారు లేడీస్ బాగా. కానీ నేను ఆ సీరియల్ చూస్తే చాలా బాగుంటది, అంటే కుర్రాళ్ళకి కూడా బాగుంటది, చాలా ఫన్నీగా అంత బాగుంటది. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఆ సీరియల్ బాగా నచ్చింది. హలో, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కనెక్ట్ అయ్యే సీరియల్ అండి అది, ఆ కాన్సెప్ట్ అలాంటిది. అండి బాగుంది సీరియల్, అది బాగుంది. ఇంకొకటి కూడా లయా అని వచ్చింది, అది కూడా బాగుంటది. ఓకే ఓకే, అది అంతా జస్టెల్లో మీడియాకి సంబంధించిన సీరియల్స్ అండి. గంగరాజు గారు గంగరాజు అంతా నేటివిటీకి దగ్గరగా ఉంటాయండి ఆ సీరియల్స్ అన్ని. సార్ మీ ఏదైనా పాట అడుగుతారా? మంచి పాట అడగండి. ఓకే అండి, బాయ్ అండి. ఓకే, మరి సాగర్ గారికి కోసం చెప్పి ఒక మంచి పాట వేద్దాం భార్గవ్ గారు. ఓకే, ఓ మంచి పాట మీరు చెప్తారా ఏదైనా? లేదంటే మా వెంకట్ ఆయన మూడ్ని బట్టి ఏ పాట పడితే ఆ పాట వేసేస్తాడు. సో మంచి పాటే వేస్తాడని నేను అనుకుంటున్నాను. సో విల్ బి బ్యాక్ అఫ్టర్ దిస్ నైస్ సాంగ్, ప్లీజ్ ట్యూన్ టు టోరీ. మరి టీవీ స్టార్ అలాగే సినీ స్టార్ కూడా ఆయన అమ్మమ్మ డాట్ కామ్ ఫేమ్ భార్గవి గారు ఉన్నారు. మరి వారితో మీరు మాట్లాడాలనుకుంటే మాకు ఫోన్ చేయొచ్చు. మాకు ఫోన్ చేయాలనుకుంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038797966W, యూకే నుంచి అయితే 12237704804, అదే ఇండియా నుంచి అయితే 0400666254513కి ఫోన్ చేయొచ్చు, లేదా story@gmail.com మెయిల్ చేయొచ్చు. మనకి ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్, హలో, హాయ్ అండి. హలో, హలో డిఎంసి గారు. Yeah, hi sir, this is DMK, welcome to Tollywood Talkies. May I know who is on the line? Nandakishwarandi, I'm calling from Denver, Colorado. Denver. Yeah, Colorado, Denver ninchi. Sir, man studio lo Bhargavi garu unnaru, vartho matladandi. Good evening andi Bhargavi garu. Anyway, good morning Nandakishwar garu. Yeah, thank you andi. Ela undandi mee serial life? Do you like it? Cheppandi, ela undi mee serial life? డెఫినెట్గా బాగుంటుంది, అంటే నాకు నాకు ఇష్టం వచ్చినట్టే ఉంటున్నాను, అంటే సెలెక్టివ్ క్యారెక్టర్సే చేస్తాను కాబట్టి. లేదండి, అయిపోయింది, క్లోజ్ అయింది. యూట్యూబ్లో అయితే చూసుకోవచ్చు ఇప్పుడు మనం. చాలా బాగుంటుందండి ఆవిడ, మామూలుగా ఫైవ్ మాట్లాడినప్పుడు భార్గవి అండి. ఇప్పుడు జయలలిత గారు ఉన్నారు కదండి, అమ్మమ్మ డాక్ మొన్న వచ్చారు జయలలిత గారు మన స్టూడియోకి. ఓకే, ఆవిడ అత్తగారు ఈవిడ కోడలు, ఆవిడ అత్తగారు ఈవిడ కోడలండి ఆ సీరియల్. ఓకే, యా, ఇందాక వింటున్నాను మిమ్మల్ని కాన్వర్సేషన్, ఐ బీన్ లిజనింగ్ ఫ్రమ్ హాఫ్ అన్ అవర్. ఓ థాంక్యూ. యా, ఇప్పుడు ఇప్పుడు ఏం, ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ఏం సీరియల్ చేస్తున్నారండి మీరు? ఇప్పుడు అయితే ఎగ్రే పవర్ మా చేస్తున్నాను, కానీ ప్రెసెంట్ అయితే నాది లేదండి ట్రాక్. సో నేను కొంత వెకేషన్ కోసం అని ఖాళీగానే ఉన్నాను. అంటే ఎగిరే పౌరంలో విలన్ అనుకుంటానండి? కాదండి, ఒక పాజిటివ్ రోల్, బట్ నాకు అంత నచ్చలేదు క్యారెక్టర్, సో అందుకనే కొంచెం దూరంగా ఉన్నాను. యాక్చువల్ క్వశ్చన్ అండి, అదే సీరియల్స్ అంటే మీకు
సో యూ కీప్ ఆన్ కంటిన్యూ యాక్టింగ్ ఫర్ లైక్ ఫుల్ డే లైక్ వన్ మంత్ అట్లా చేసేసి ఒక 10 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేసి ఒక యూ జస్ట్ టేక్ రెస్ట్ ఫర్ 1 వీక్ అండ్ కమ్ బ్యాక్ అని ఉంటుంది లేకపోతే అలా ఉండదండి. ఒక్కసారి కమిట్ అయ్యామంటే 1 or 2 years, 3 years, 10 years అయినా చేస్తూ ఉండాలి. డైలీ షూట్ ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్, ఓకే జాబ్ లాగా. నా వల్ల కాదండి, మూవీస్ లాగా మీ పార్ట్ పొద్దున కంప్లీట్ చేసుకొని మీరు వెళ్ళిపోండి అలా అలా కూడా ఉంటుంది కదా కంపల్సరీగా. మూవీలో కూడా ఇప్పుడు మూవీలో కూడా ఇప్పుడు మన పార్ట్ ఇంపార్టెంట్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ ఉండాలి డెఫినెట్ గా. ఆఫ్ కోర్స్ మనకి రెస్ట్ ఉంటుంది, మనల్ని చూసుకోవడానికి కొంతమంది మనుషులు ఉంటారు, ఒక టీమ్ ఉంటుంది, మనకి ఎవ్రీ 1 hour ఒకసారి ఫీడింగ్ కానీ జ్యూస్ కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు, నో ప్రాబ్లమ్. నందకిషోర్ గారు ఆవిడ చూస్తే అది ఆ విషయం అర్థం అవుతుంది. అవునా? ఓకే ఓకే. గ్లామర్ రాసి అదే అలా అని నేను లేదండి, ఎంత ఇచ్చినా నేను లిమిట్ గానే ఉంటాను. కాకపోతే డిఎంకే గారి లాగా అయితే కంటిన్యూగా తినను. అయ్యో సార్ నన్ను చూసారు కదండి, నా పర్సనాలిటీ చూసారు కదా మీరు. నేను చూసానండి మీ పర్సనాలిటీని, మీరు అసలు శ్రీనగర్ కాలనీలో తిరిగి 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 అలసిపోయినట్టు ఉంటారని అనిపిస్తారు సార్. మరి చూడండి, నేను ఏదో తింటమే పనిగా పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు ఆవిడ, టూ మచ్ అండి. మీరు అంటున్నా సరే ఏమో సార్, వాళ్ళు గ్లామర్ రోల్స్ చేస్తారు, మీరు వర్క్ చేస్తుంటారు కాబట్టి మీకు ఎంత తిన్నా కనిపించదు, వాళ్ళంటే కొంచెం తినే సార్ కనిపించేస్తుంది అనే. అవునండి, నేను నిరంతర శ్రామికుని సార్. లేదు సార్, మిమ్మల్ని ఊరితే ఒకసారి ఐ సా వీడియో అనమాట, ఎవరో సంధ్యానా విశాఖపట్నం సౌమ్య తెలుగు మోసిపోయారా దానిలో కొంచెం సన్నగా పొట్టిగా ఉంటారులేండి. అంటే అప్పటికి ఇప్పటికి బాగా చేంజ్ చేసింది అంటారా? డెఫినెట్ గా సార్. మొన్న మధ్యన అండి సౌమ్య వచ్చింది. అంతేనండి అంతేనండి, దట్స్ ఆల్. నందకిషోర్ గారు మరో కాలర్ లైన్ లో ఉన్నారు సార్, విత్ యువర్ పర్మిషన్. ఓకే సార్, నో ప్రాబ్లం, విష్ యు బెస్ట్ ఆఫ్ బార్వి గారు. థాంక్యూ వెరీ మచ్ కూడా సార్. థాంక్యూ సార్. ఐ ట్రై టు కాల్ యు many times when I can. థాంక్యూ సార్, యు ఆర్ వెరీ నైస్ ఆఫ్ యు అండి, నైస్ టాకింగ్ టు యు అండ్ థాంక్స్ ఫర్ కాలింగ్, హావ్ ఎ నైస్ డే సార్. నందకిషోర్ గారు హలో. హాయ్ అండి. హలో. హాయ్ అండి, నేను మంగళ చేస్తున్నాను. హాయ్ సిస్టర్, హౌ ఆర్ యు? మా తిరుపతి ఫ్యాంటాస్టిక్ సిస్టర్. డిఎంకి ఎప్పుడన్నా డల్గా ఉంటాడా భార్గవి గారు? హాయ్, నేను ఒక సాంగ్ రిక్వెస్ట్ చేస్తాను. భార్గవి గారితో మాట్లాడండి సిస్టర్. మాట్లాడతాను, అది ఇదేంటంటే రాధకు నీ వేరే ప్రాణం అని తులభార మూవీ నుండి. రాధకు నీ వేరే ప్రాణం, ఓకే. స్టోరీ అంటే అంత ప్రాణం, ఎందుకంటే మీరు ఇట్లా రోజు ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి మాకు ఇంత సంతోషాన్ని కలిగిస్తున్నారు కదా. వావ్ వావ్ వాట్ ఎ ఫీలింగ్ సిస్టర్, రియల్లీ గ్రేట్. హాయ్ అండి భార్గవి గారు. హాయ్, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడుతుంటే. ఓ థాంక్యూ. amma.com చూసారు సిస్టర్? చూడలేదు, బట్ మా అక్కయ్య అంటే మాకు డిష్ నెట్వర్క్ ఉంది, దాంట్లో అది రీరన్ వచ్చింది ఇప్పుడు 1-2 years బ్యాక్. ఇప్పుడు గుర్తులేదు నాకు, మా అక్కయ్య చెప్పింది చాలా బాగుంటుందని. అప్పుడప్పుడు ఎపిసోడ్ చూసాను, దాంట్లో వాళ్ళు కోడ నాకు చాలా గుర్తుంది. కోడలేనండి ఇక్కడ ఉన్నారు భార్గవి గారి రూపంలో. అవును, అది మొన్ననే మొగుడు కూడా చూసాను కదా. యా యా యా, మొగుడు చూసారు కదా, దాంట్లో గోపిచంద్ అక్క అండి, అక్కయ్య నటించారు. యా, చాలా గుర్తున్నారు, చాలా అందంగా ఉంటారు, బాగుంటారు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. హ్యాపీ అండి మీరు స్టోరీకి వచ్చి మాతో అందరితో మాట్లాడుతున్నందుకు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి మీ అందరితో మాట్లాడుతున్నందుకు, చాలా హ్యాపీ. మిమ్మల్ని ఇంకా ఇంకా అన్ని ఎక్కువ మూవీస్ లో చూడాలని. డెఫినెట్గా అండి, ఇంకా మంచి మంచి మూవీస్ చేస్తాను. సిస్టర్ శ్రీకృష్ణ తులాభారం నుంచి కదా రాధకు నీ వేరే ప్రాణం పాట. అవునవును. ఒకసారి పాడతారేమన్నా? నేను నాకు అది యాక్చువల్గా గుర్తులేదు లిరిక్స్, లేకపోతే నేనే పాడేదాన్ని. మంగళ హారతులు, శుక్లాంబరం తప్ప, లేదా జనగణమన వందే మాత్రం, ఇవే సిస్టర్ వచ్చింది.
అవునా చెప్పారు బాబు ఓకే మేము మీ నోట్ నుంచి ఏదో ఒకటి వినాలి అనుకుంటాం యా ప్లీజ్ నా నోటి నుంచి పాట నాకు మొగుడు ఫిలింలో పెళ్ళి సాంగ్ ఉంటుంది గోపీది పెళ్ళి మేమందరం ఉంటాం అసలు నేను మర్చిపోలేని ఐ మీన్ పిక్చరైజ్ చేశాను అనమాట అది సార్తో చెప్తే అదే అంటారు అంటే నేను పర్టికులర్గా ఒక సీన్ బాగా నచ్చిందని కృష్ణవంశీ గారితో చెప్తే అంటే నీకు అంతకు ముందు సీన్ నచ్చలేదన్నమాట అనేవాళ్ళు అందుకే నేను చెప్పడం మానేశాను ఆ సాంగ్ చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది పెళ్లి సాంగ్ చాలా ఫేమస్ గుర్తుంది మా టోరీలో కూడా చాలా సార్లు అప్పుడు ఆ సాంగ్ చాలా వేశారు ఓకే ఓకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ప్రిపేర్ అయ్యా సిస్టర్ ఆవిడతో ఆవిడని ఇబ్బంది పెట్టకండి పాపం ఆవిడకి చాలా ఇబ్బంది ఉంది నవ్వు వస్తుంది నవ్వు కంట్రోల్ కట్టలేదు షుగర్ కంట్రోల్ ఈ పాట ఓకే బాయ్ అండి హ్యావ్ నైస్ డే అండ్ పిట్స్బర్గ్ నుంచి అమెరికా నుంచి మాట్లాడుతున్నారు మంగారు మొన్న రీసెంట్గా వచ్చారు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు ఓకే శ్రీకృష్ణ తులాభారం సినిమా నుంచి మా సిస్టర్ మంగగారు ప్రియమైన సోదరి మంగగారు అడిగిన పాట రాధకు నీవేర ప్రాణం వండర్ఫుల్ సాంగ్ అండి ఇది మన సుశీలమ్మ ఎలా పాడారంటే తెల్లకోయిల వండర్ఫుల్ అద్భుతంగా పాడారు ఈ పాట అంటే నిజంగానే మనసు ఎక్కడికో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది రాధకి కృష్ణుడు ఎంత ప్రాణమో నాకు టోరీ అంటే ఎంత ప్రాణం అన్నారు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మా టోరీ యూనిట్ తరఫున అందరికీ మా ఇట్లాంటి మా మంగగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరో కాలర్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడుతోండి హలో హాయ్ అండి హాయ్ డిఎంకే గారు హాయ్ అండి వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ దిస్ ఇస్ డిఎంకే మరి మన స్టూడియోలో భార్గవ్ గారు ఉన్నారు మే నో హిస్ ఆన్ ద లైన్ ఫ్రమ్ వేర్ యూఆర్ టాకింగ్ నా పేరు సుధా అండి న్యూ జెర్సీ సుధా బిక్కి బాగున్నారా యా బాగున్నా అండి మీరు ఎలా ఉన్నారు ఫ్యాంటాస్టిక్ అండి యాజ్ యూజువల్ రాకింగ్ డిఎంకే డిఎంకే గారు అడగకూడదా క్వశ్చన్ ఆబ్వియస్లీ ఎందుకంటే నాకు డల్గా ఉండటం డల్గా ఉండేవాళ్ళు డల్గా ఉండటం అనేది నచ్చదండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంతే చిన్నప్పటి నుంచి నేను అందరినీ మమ్మల్ని కూడా బూస్ట్ చేస్తున్నారు యా ప్లీజ్ మీరు డల్గా ఎందుకు ఉంటారు ఉండకూడదండి టోరీ లిజనర్స్ మీరు యువర్ ఆల్ రాయల్ టోలీ టోరీ డిగ్నిఫైడ్ అండ్ రాయల్ లిజనర్స్ ఆఫ్ టోరీ సో యూ షుడ్ నాట్ బి డల్ లైఫ్ లో యాక్టివ్గా ఉన్నా కూడా మీరు ఉన్నారు కదా జోష్ చేసేస్తారు యా యా ప్లీజ్ భార్గవ్ గారితో మాట్లాడండి అమ్మమ్మ డాట్ కామ్ హీరోయిన్ భార్గవ్ గారు మన స్టూడియోలో నమస్తే అండి భార్గవ్ గారు నమస్తే సుధా గారు బాగున్నారా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను అమ్మమ్మ డాట్ కామ్ చూసాము చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ కుకరీ షోస్ కూడా చేశారు కదండి నేను అమ్మమ్మ డాట్ కామ్ చేసే టైంలో మా ఊరి వంట చేసేదాన్ని మా టీవీకి అంతకుముందు అది యాక్చువల్గా చిరంజీవి గారి బర్త్డే ఎపిసోడ్ ఒకటి వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు అక్కడ వెళ్ళి చేయాలి అని అడిగారు సో నేను చేశాను ఒక 2 ఎపిసోడ్స్ తర్వాత ఇంకా నేను కంటిన్యూ వాళ్ళే ఒక 2-3 టైమ్స్ చేశాను అనమాట మా ఊరి వంటకి అంటే 2-3 షెడ్యూల్స్ ఒక 20-25 ఎపిసోడ్స్ చేశాను అవునవును చూస్తామండి బాగుంది యాంకరింగ్ కూడా థ్యాంక్ యూ ఏం చేస్తున్నారండి రైట్ నౌ ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా రైట్ నౌ ఒక 1 మంత్ నుంచి నేనైతే బేసిక్గా చాలా రెస్ట్ తీసుకుంటున్నాను సంక్రాంతి నుంచి ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొత్తం చాలా టైట్ షెడ్యూల్స్తో చేశాను 4 షూటింగ్స్ అంటే మీన్ 4 ప్రాజెక్ట్స్ అట్ ఏ టైం చేశాను ఒక 4-5 మంత్స్ కంటిన్యూస్గా సో ఆ దెబ్బకి ఒక 1 మంత్ నుంచి రెస్ట్ తీసుకుంటున్నాను పిచ్చెక్కిపోయేది అనమాట గురించి కూడా డిఎంకే గారు చెప్తుంటే బాగుంది ఓ మై గాడ్ అక్కడ 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 పార్టీ ఇస్తున్నారండి భార్గవ్ గారు అక్కడ ఇస్తానన్నారు ఇంతవరకు ఇవ్వలేదు ఆ ఫామ్ హౌస్ కూడా చూపించలేదు చాలా సార్లు పిలిచాను సుధా గారు చాలా సార్లు అన్నమాట అంటే మేము మ్యాంగోస్ వచ్చే సీజన్లో రండి తీసుకెళ్ళండి మీకు నచ్చిన వెరైటీస్ ఐ మీన్ అన్ని రకాల మ్యాంగోస్ ఉన్నాయన్నమాట సో అవి తీసుకెళ్ళడానికి రమ్మంటే అంత దూరం ఎవరు వస్తారు పెట్రోల్ పోసుకుని అనవసరంగా ఇక్కడ కొనుక్కుంటాం కదా అంటారు ఇప్పుడేమో మాట్లాడుతున్నారు జస్ట్ కిడ్డింగ్ అండి చెప్తుంటే మేము అన్ని మిస్ అయిపోతున్నామండి ఇక్కడ నోరూరుతుంది ఓ మై గాడ్ కానీ అవన్నీ ఉంటే ఇక్కడ రొటీన్ గా ఉంటుంది అంటే లేనిది ఏదైనా మనకు ఉండాలనిపిస్తుంది మనకు ఉంటేనేమో బోర్ అనిపిస్తుంది నేను ఈ టెన్షన్స్ అన్ని రిలీవ్ అవడానికి అక్కడికే వెళ్తుంటాను ఎక్కువ
చుట్టుపక్కల అవన్నీ చూస్తేనే స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. మాకైతే మాకు లంకలండి, పోతల లంకన ఉంది, ఆ పక్కనే నది అండి, నదిలో స్నానం చేస్తాం, తోటలో బరిగెడతాం, గంతులు వేస్తాం, తర్వాత అక్కడే ఇంకా తిండి గిండి అక్కడికే వస్తుందండి క్యారేజీ. ఇంకా తోటల్లో పొలాల్లో చెరల్లో పడి గోల గోల చేసి బొళ్ళు అలసిపోయేదాకా ఆడి ఎప్పుడు నిద్రపోతామో ఎక్కడ నిద్రపోతామో తెలియదండి. అసలు చిన్న పెద్ద పిల్ల జల మొత్తం అందరూ పిల్ల మేక అంతా గోల గోల చేస్తుండం. చూపించాలి మాకు, మీరు చెప్పినట్టు కాదు. ఇప్పుడు మీరు రండి, మీరు రండి, మిమ్మల్ని చూపించకపోతే దట్స్ మై మిస్టేక్. యా భార్గవి గారు కూడా అడిగాం కదా, వద్దులేండి మేము వచ్చినప్పుడు మేము వస్తాం. బోర్ కొట్టేస్తున్నాం అన్ని. నాకు బోర్ కొట్టడం ఏంటండి, ఇదే అన్యాయం అండి. మా ఫామ్స్ వచ్చి హైదరాబాద్ లో మీరు ఆల్రెడీ అవన్నీ చూసేసారు కాబట్టి మీకు మీరు వెళ్ళట్లేదు. ఆ తోటలు అవి వేరండి, ఈ ఫామ్ హౌస్ వేరండి. ఇది భార్గవ్ గారి ఫామ్ హౌస్ కదా, నేను కూడా చూడాలి కదా. ఏ ఫామ్ హౌస్ అయినా మాతో పాటే వద్దులేండి. ఓకే ఓకే మ్యామ్, మీరు వస్తే మీరు వచ్చినప్పుడు ఈ వీటితోటి ఆ ఫామ్ హౌస్ తీసుకు పంపించే బాధ్యత నాదండి. అది పనుల పనిగా మీతో పాటు నేను కూడా చూస్తాను. నాకు ఒక సాంగ్ కావాలి చెప్పండి. శుభలేఖ మూవీ నుంచి రాగాల పల్లకిలో కోయిలమ్మ. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. ఉద్యోగం పోయిందండి అదేనండి. యా అండి సో నైస్. అమ్మో నా ఉద్యోగం పోలేదు, నా ఉద్యోగం ఉందండి, నా ఆడుతూ వచ్చి I'm doing my job right now. Okay, అండి బాగా పాడానంటారా? సుధా గారు బాగా పాడానా? బాగా పాడానా? సూపర్ అండి. మీకేంటి అసలు? బికాస్ డిఎంకే అలా పాడతాడు. మీరు పాడకూడదండి, కొంచెం ఏదైనా మంచి పాట మేము వింటాం. ఫర్ చేంజ్ ఓవర్ ఏ పాట? ఎనీ సాంగ్ విచ్ డూ యూ లైక్? ఇదే పాడతానండి. పాడండి ప్లీజ్. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలే మూగపోయినందుకమ్మా. లవ్లీ లవ్లీ, చాలా బాగా పాడారు. చాలా బాగా పాడారు సార్. కాదు కాదండి, ఇగో భార్గవి గారు చెప్తున్నారు చెప్పండి. చాలా బాగా పాడారు. ఇలా పాడుతూ ఉండాలండి, ఆడుతూ పాడుతూ హ్యాపీగా లైఫ్ ని జాలీగా గడపాలండి, వితౌట్ టెన్షన్స్, వితౌట్ స్ట్రెస్, వితౌట్ డిప్రెషన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సుధా గారు. రియల్లీ సుధా బిక్కి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిజనర్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్ ఆఫ్ యూ మ్యామ్. మీరు అడిగిన పాట వేస్తున్నారండి, మీరు అడిగిన మంచి పాట వేస్తున్నాను రాగాల పల్లకిలో. అలాగే మా సిస్టర్ అడిగారు ఇది శ్రీకృష్ణ యా తులాభారం నుంచి. రాధకు నీ వేర ప్రాణం, ఈ రాధకు నీ వేర ప్రాణం. ఈ మెంటల్ కృష్ణలో ఈవిడ బ్రహ్మానందం గారి పేరు గారు నటించారండి. మీరు చేసిన క్యారెక్టర్స్ చాలా బాగుంటాయండి. ఐఎమ్ సో హ్యాపీ టు టాక్ టు యూ. ఓకే ఓకే. మీరు అమ్మమ్మ డాట్ కామ్ ఎన్ అయిపోయింది కదండి, కంప్లీట్ అయిపోయింది కదా? అయిపోయిందండి. ఓకే. డిఎంకే గారు ఐఎమ్ సో గ్లాడ్ టు టాక్ టు యూ ఫైనల్లీ, బికాస్ నేను ఫుల్ టైమ్ ఎంప్లాయీ. సో నేను ఎవ్రీ టైమ్ ఆఫీస్ నుంచి ట్రై చేసినప్పుడల్లా ఎంగేజ్తూనే ఉంటుంది. సారీ అండి. Luckily, today I'm working from home, so I got the opportunity to meet you. Wow, wow, great, great, Andy. Nice talking to you. I believe 2 years నుంచి అంటే మురళీకృష్ణ గారు స్టార్ట్ చేశారు ఎక్కువ అప్పుడు. ఎవ్రీ వెన్స్డే ఆయన లైవ్ ప్రోగ్రామ్ చేస్తుండే వాళ్ళు. అప్పటి నుంచి నేను వెరీ గ్రేట్ లిజనర్ అండి. యూ డోంట్ బిలీవ్ యాక్చువల్గా మాకు ఆఫీస్ లో వీళ్ళు అలౌ చేస్తారు టోరీ. సో నేను యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ ఆన్, నా వర్క్ స్టార్ట్ చేసే ముందు టోరీ ఆన్ చేసి నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. గ్రేట్ అండి, వెరీ నైస్ ఆఫ్ యూ. చాలా సంతోషం మీరు ఇచ్చే లవణి గారు మీలాంటి శ్రోతలు మాకు ఇచ్చే ఈ ప్రోత్సాహమే మాకు మరింత ఉత్సాహాన్ని, మరిన్ని మంచి కార్యక్రమాలు మీకు అందజేసి మిమ్మల్ని ఆనందింపజేయాలని మేము కోరుకుంటున్నాం అండి.
థ్యాంక్ యూ విడిఎంకే గారు. నాకు ఒక సాంగ్ రిక్వెస్ట్ ఉందండి. చెప్పండి. గులాబీలో మేఘాల కాదండి, స్లో సాంగ్ ఉంటుంది. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? మీరు ఆ సాంగ్ మా కోసం ప్లే చేస్తారని అడుగుతున్నాం. రిక్వెస్ట్ చేస్తున్నాం. లావణ్య గారు గుడ్ టేస్ట్ అండి, మీకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. నేను చిరంజీవి పాటలు వింటానండి, అలానే ఓల్డ్ సాంగ్. యాక్చువల్ గా మా హస్బెండ్ ఓల్డ్ సాంగ్స్ బాగా లైక్ చేస్తారు. మిస్సమ్మలో మీరు రావోయే చందమామ అయినా ఓకే అండి. ఇప్పటి హేమచందర్ సాంగ్స్ యాడ్ ఉంది, తాళి, ఐ మీన్ అలాంటి మిస్ యు మిస్ యు మ్యూజిక్ అండి. యా యా. ప్రగతి అండి, ప్రగతి గారు, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్ టూ అండి. షీ యాక్ట్స్ లైక్ ఏ మదర్. సో భాగ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు టాక్ టు యూ టూ. నైస్ టాకింగ్ టు అండి, హ్యావ్ ఎ నైస్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి లావణ్య గారు. ఇప్పుడు ఓకే ఓకేనండి, బై బై అండి, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. ఓకే, మనకి ఇప్పుడు ఇంకా కాలర్ లైన్లో ఉన్నట్టున్నారండి. మా వెంకట్ ఏదో కెమెరా ఫోన్ పట్టుకొని కాల్ చేస్తున్నాడు. హలో, హాయ్ అండి. హలో హలో హలో, హాయ్ అండి. విజయ్ గారు, విజయ్ కుమార్ గారు చెప్పండి సార్. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందండి, ఫస్ట్ టైం విన్నాను ఈ రోజు. ఓ సారీ సారీ, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను శ్రీనగర్ గాలి నుంచి. మీ పేరండి? ఇంతకు ముందు వచ్చారు నా దగ్గరికి మీరు. వావ్ వావ్, గ్రేట్ 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 గ్రేట్. హాయ్ సార్, ఓకే, వెరీ నైస్ టు హియర్ యు. ఇంతసేపు ఎప్పుడు నేను వినే అవకాశం ఉండదు నాకు. అచ్చా అచ్చా అచ్చా, ఓకే ఓకే. యు ఆర్ ఎ బిజీ పర్సన్ అండి, ఐ నో ఇట్. మీరు చాలా బిజీ. మీరేమో ఎప్పుడు వీలైతే అప్పుడు మాట్లాడేద్దాం అని చూస్తున్నారు. భార్గవ్ గారేమో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తప్పించుకుంటున్నారు. అవునండి అవునండి, ఆవిడ మాట్లాడితే ముత్యాలు రాలుతాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. అలా అని కాదు సార్, అలా అనేం లేదు. మాట్లాడామంటే అంటే ఓ మాట్లాడడం నాకు అలవాటు కాదు. ఇప్పుడు యాంకర్ కాబట్టి, అనౌన్సర్ కాబట్టి ఆయన మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. గెస్ట్ గా మీరు మాట్లాడాలి కదా. చెప్పండి సార్. నాకు అవకాశం ఇవ్వట్లేదు చాలా వరకు. భార్గవ్ గారు, మీ జీవితాశయం ఏంటి? నా జీవితాశయం కాషాయం కట్టుకొని హిమాలయాలకు వెళ్దాం అని కోరిక ఉందండి ఆవిడకి. ఏమండి కాషాయం కట్టుకొని జయ సీతారాం అంటే హిమాలయాలకు వెళ్ళాలని కోరిక ఉందండి? కాదు సార్, నాకు అది అది ఒక కోరిక. జీవితాశయం ఒకటి ఉండాలి కదా, జీవితంలో గోల్ అనేది ఉండాలి కదండి. యా చెప్పండి. నా జీవితాశయం వచ్చేసి కనీసం మినిమం ఒక 100 మెంబర్స్ ని అడాప్ట్ చేసుకోవాలని ఒక ఎయిమ్ ఉంది. అది 2014 అప్పటికి కనీసం నేను రీచ్ అవుతానని అనుకుంటున్నాను. జస్ట్ నా ఆశ అంతే, ఖచ్చితంగా అవ్వాలి. 100 మెంబర్స్ ని అడాప్ట్ చేసుకుంటారట. ఒక పని చేయండి, నన్ను కూడా అడాప్ట్ చేసుకోండి పనిలో పని. నేను అడాప్ట్ చేసుకుంటానంది ఊరికే ఎవరు వస్తే వాళ్ళని కాదు. ఎవరు మదర్ ఫాదర్ లేని బేబీస్ కానీ, ఐ మీన్ అనాథల్ని, వికలాంగుల్ని, ముసలి వాళ్ళని, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి, సో వాళ్ళందరినీ నా దగ్గర అంటే ఐ మీన్ నా ఫౌండేషన్లో పెట్టి వాళ్ళ చేత మేము కూడా ఉండగలం, మేము కూడా మేము ఇంకా సాధించగలం. ఏదన్నా వాళ్ళ చేత కొన్ని వాళ్ళ ఎయిమ్స్ కూడా రీచ్ అయ్యేలా చేయడమే నా ఎయిమ్. ఓ గ్రేట్ అండి. మీరు ఎందుకు ఇలా ఇంత కసిగా డబ్బులు సంపాదిస్తున్నారు భార్గవి గారు, ఎందుకు ఏం చేస్తారు అనుకున్నాం? అంటే దీనికి ఒక మంచి మోటో ఉంది, మంచి ఆశయం ఉంది. నిజంగా రియల్లీ అప్రిషియేట్ యూ భార్గవి, మీ ఉన్న ఆశయానికి నిజంగా మెచ్చుకోవాలి. అండ్ భగవంతుడు మీరు మీరు అనుకున్న దీన్ని చేరాలని, మీ గోల్ మీరు సాధించాలని మీకు భగవంతుడు సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదామండి. మా వెంకట్ గారు పర్మిషన్ ఇస్తే. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. హలో, కట్ అయిందండి. ఓ సారీ సార్. చెప్పండి భార్గవ్ గారితో మాట్లాడండి. మీ జీవితాశయం
అదే సార్, అది నాకు అంటే పెద్ద ఆశయాలు ఏమీ లేవు. చిన్నప్పటి నుంచి అనుకున్నదంత ఇప్పటికి ఆల్రెడీ రీచ్ అయ్యాను. అసలు మా ఫీల్డ్లో ఎవరు మూవీ ఇండస్ట్రీలో లేరు, బట్ టైంపాస్గా వచ్చి ఒక మంచి ఫేమ్ వచ్చింది, డబ్బులు కూడా వచ్చాయి. అండ్ నా ఎయిమ్ వచ్చేసి ఒక మినిమం ఒక 100 మెంబర్స్ని అడాప్ట్ చేసుకోవాలి. ఒక ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయాలి 2004-05 ఇయర్స్, ఐ మీన్ 14-15 అప్పటికి. అది ఒక్కటే గోల్ సార్. అంటే చాలా గొప్ప కోరిక, గొప్ప ఆశయం అండి. మీ ఆశయం నెరవేరాలని ఆకాంక్షిద్దాం. థ్యాంక్ యూ. నెరవేరుతుందో లేదో మీరే చెప్పాలి. ఎందుకు నెరవేరదండి? మంచి ఆశయాలు ఉంటే తప్పనిసరిగా నెరవేర్తాయండి. యద్భావం తద్భవతి అంటారు. డిఎంకే గారు చెప్పండి సార్. నిజానికి మీరు రేడియోలో మాట్లాడుతున్నప్పటికి కూడా టీవీ చూసిన దానికంటే ఎక్కువగా ఉందండి. ఓ, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా స్పాంటేనియస్గా చక్కగా అందరినీ ఆనందింపజేస్తూ మాట్లాడుతున్నారు, వినకుండా ఉండలేకపోతున్నాం. అయ్యో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకన్నా సీనియర్ యాంకర్ సార్ భార్గవి గారు, ఆవిడ నాకన్నా సీనియర్ యాంకర్, సీనియర్ ఆర్జీ అంటే రేడియో జాకీ కాదు కానీ నాకన్నా సీనియర్ ఆర్టిస్ట్ అండి, యాంకర్ అండి. వాళ్ళందరినీ చూసి నేను నేర్చుకున్నాను సార్ కొద్ది గొప్ప. వారు చాలా క్రమశిక్షణగా కనిపిస్తున్నారు అండి వాళ్ళు మాట్లాడేటువంటి పద్ధతిలో. అవును సార్. అంటే నేను క్రమశిక్షణ తప్పానంటారా? ఏమండి, నేను క్రమశిక్షణ తప్పానంటారా? మీరు మీరు తప్పారని అనటం లేదండి. అంటే సార్, రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే రెండో భార్య ఏదో తేడా అనే కదా అర్థం. అలా కదా, అలా కదా. ఆడపిల్ల ఎంత పద్ధతిగా మాట్లాడాలో అవునండి, అంత చక్కగా మాట్లాడుతున్నారు. అవునండి, థ్యాంక్ యూ. మీరు మీరు రేడియో జాకీగా మీరు ఎలా ఉండాలో అలా చలాకీగా ఉన్నారు. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకని మిమ్మల్ని ఏమి తక్కువ చేయటం కాదు, వారిని ఏమి ఎక్కువ చేయటం కాదు. అందులోనూ వారు గెస్ట్ కదా, మీకు అతిథి సెలబ్రిటీ అండి. సెలబ్రిటీ టుడే, సెలబ్రిటీ నాట్ టుడే, ఎవ్రీడే సార్. సార్, ఇదే స్టూడియోలో మేము ఇద్దరం కలిసి పనిచేసే వాళ్ళం ఒకప్పుడు. ఒక 6 ఇయర్స్ బ్యాక్ నేను యాంకర్ గా చేసేదాన్ని సార్, రైటర్ గా, రిపోర్టర్ గా. సినిమా వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసేవాళ్ళం అండి, ఇద్దరం వెళ్ళి చాలా జాలీ చేసేవాళ్ళం. భలే సరదాగా ఉండేదిలేండి. వీ ఎంజాయ్డ్ ఎ లాట్ డూయింగ్ అవర్ జాబ్. వారు ఇంటర్వ్యూ చేశారా, అక్కడే ఇంటర్వ్యూ చేయబడటానికి వచ్చారన్నమాట. యా యా, అది కూడా మిమ్మల్ని కలిసిన వెంటనే. లేదండి, మీరు అక్కడికైతే వచ్చి ఇటు కూడా వచ్చారు. లేదండి, ఇక్కడికి రాలేదండి. ఇట్స్ నాట్ ప్లాన్డ్ అండి, దిస్ ఇస్ నాట్ యాక్చువల్లీ ప్లాన్డ్. ఓకే. అసలు ఏం ప్లాన్ చేయలేదండి. యాక్చువల్గా సర్వేష్ మురారి గారు రావాలి, నిప్పు కెమెరామెన్, బట్ ఆయన కొన్ని అనుకోని పరిస్థితులు ఇరుక్కుపోవడం వల్ల నాకు సడన్ గా ఎందుకు వై డోంట్ ఐ ట్రై భార్గవి అని చెప్పేసి భార్గవిని అడిగితే ఏదో మరి మాట కాదని లేక. ఇప్పుడు ఇంత మర్యాదగా చెప్పారు కదా సార్, నేను అసలు యాక్చువల్గా మిమ్మల్ని కలవడానికి అని చెప్పి శ్రీనగర్ కాలనీ వచ్చాను. నన్ను ఎవరో రావట్లేదని ఫోర్స్ చేసి బలవంతంగా మా అంకుల్ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మీకు ఆ స్థానం తగినటువంటి స్థానమేనండి. అవును సార్, కానీ కరెక్ట్గా ముందు చెప్పాలి కదా కనీసం. దీనికంటే నేను కనీసం ఎలా ఉన్నానో అలా వచ్చేసి మీ దగ్గర కలిసాను, వెంటనే ఇక్కడికి వచ్చాను. అదే చెప్తారు కదా, కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదని. యా, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అవునండి. తర్వాత చెప్పండి సార్, దేవుడమ్మలో ఒక పాట ఉందండి. ఏదండి? ఎక్కడో దూరాన కూర్చు. బాబా బాబా, ఇక్కడే మా తలరాతలు రాస్తున్నావు. ఇక్కడే మా తలరాతలు రాస్తున్నావు. అట్లాగే తలరాతలు ఎక్కడో రాయబడతాయండి, ఇక్కడే మనం అనుభవిస్తూ ఉంటాం. యా యా సార్, ఎస్ సార్. అలాంటి మంచి పాట వినిపించగలరా? తప్పనిసరిగానండి. వరుసగా ఇప్పుడు 4 పాటలు అయినట్టు ఉన్నాయి సార్. అవునండి. ఓకే, ఒక పని చేస్తాం సార్, సైన్ ఆఫ్, ఎందుకంటే ఇంకో కాలర్ ఉన్నారు. ఓకే సార్, మీకు పాట వేస్తాను సార్, ఖచ్చితంగా వరుసలో వస్తుంది. ఓకే సార్, వరుసగా వస్తున్నాయి సార్, శ్రీకృష్ణ తులాభారం నుంచి, తర్వాత ఇంకోటి శుభలేఖ నుంచి, ఇట్లా వరుసగా ఉన్నాయండి. అలాగేనండి, మీరు తర్వాత కాలర్తో మాట్లాడండి, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీకు జస్ట్ నేను ఏదో, థ్యాంక్ యూ సార్, వెరీ ఐఎమ్ థ్రిల్డ్ రియల్లీ. నేను ఒక మాట ఆయన చెప్పినందుకు ఆయన నిజంగా ఇంత ఇంప్రెస్ అయ్యి ఫోన్ చేశారు, మరి చాలా సంతోషంగా ఉందండి భార్గవి, నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. హలో, ఒక పని చేస్తాను సార్, హలో, ఎందుకంటే హలో హలో
కరెక్ట్ అయింది. ఓకే ఓకే కాదు భార్గవి, ఇప్పుడు ఆయనతో చెప్పాను అనమాట టోరీ అని ఉందండి, ఇప్పుడన్నా వింటారా అని అన్నాను. టోరియా అని అన్నారు అని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశారు. నా ముందే ఓపెన్ అయింది టోరీ లైవ్ పేజీ. లైవ్ పేజ్ ఓపెన్ అవ్వగానే దీంట్లో లైవ్ షోలో వస్తానండి నేను, ఎవ్రీ ఈవినింగ్ వస్తానండి 8:30 to 10:30 అండి. ఓహో అలాగా అండి, వింటానండి అన్నారు. చాలామంది అంటుంటారు బట్ వినేవాళ్ళు ఎంతమంది. హలో హలో హలో, హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్, దిస్ ఇస్ డిఎంకే. హాయ్ డిఎంకే గారు, నమస్తే. నమస్తే అండి, మీ పేరు మేడం? నేను గీత అండి. హాయ్ గీత గారు, హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? ఫ్యాంటాస్టిక్ అండి. భార్గవ్ గారు ఉన్నారు మన స్టూడియోలో, అమ్మమ్మ.com హీరోయిన్, వారితో మాట్లాడండి. హాయ్ గీత గారు. నమస్కారం అండి భార్గవి గారు. నమస్కారం గీత గారు, బాగున్నారా? యా బాగున్నాం అండి. గీత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పెద్దగా తెలీదు మీ గురించి, అయినా గానీ మీరు మిమ్మల్ని టోరీకి తీసుకొచ్చారు కదా అని చెప్పి కాల్ చేస్తున్నాను. ఓ థ్యాంక్ యూ సో మచ్. గీత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పరా భార్గవికి? ఏంటండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పరా? నేను సాక్రమెంటో అండి, కాలిఫోర్నియా. ఓకే ఓకే. అంటే భార్గవికి, మా భార్గవికి ఉద్దేశం ఏంటంటే అండి, ఇక్కడ అనకాపల్లి అమలాపురం ఇక్కడ నుంచి కాల్స్ వస్తాయని ఆవిడ ఉద్దేశం. కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయా? లేదండి, మేము డిఎంకే గారు ఎవరిని తీసుకొచ్చినా గానీ మేము కాల్స్ చేస్తూనే ఉంటాము. దాంట్లో మీరు కూడా ఒకళ్ళు, మాకు చాలా హ్యాపీ. నేను కొన్ని ఎపిసోడ్స్ చూసానండి, మీది ఒకటో రెండో చూసాను నేను. మళ్ళీ ఇప్పుడు ఏం చేయట్లేరా మీరు సీరియల్స్? అంటే నేను నెక్స్ట్ మంత్ నుంచి నా షూట్స్ ఉన్నాయి, మళ్ళీ కంప్లీట్ అయినాయి సీరియల్స్. సీరియల్స్ కాదు, మూవీస్. గీత గారు మూవీస్ లోనా? ఓకే ఓకే ఓకే. అంటే ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట, ఇంకా మీది షూటింగ్ స్టార్ట్ కాలేదా? లేదండి, ఈ మంత్ ఎండింగ్ నుంచి మొదలవుతాయండి నాకు తెలిసి. లేదండి, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఒక సినిమా అయితే మార్చి ఫస్ట్ వీక్ లో ఉందండి. వస్తానండి, అంటే మంచి ప్రాజెక్ట్. అంటే ఒకసారి మనం స్టార్ట్ చేసాం అంటే సీరియల్ ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూగా చేయాల్సి ఉంటుంది. సో చాలా టైం పడుతుంది కదా, చాలా టైం పడుతుంది. దానిలో మళ్ళీ నాకు నచ్చిన క్యారెక్టర్ అనేది ఉండాలి. సో అందుకోసమని నేను టైం తీసుకుని సెలెక్టివ్ గా వెళ్తుంటాను. ఓకే ఓకే ఓకే. అయితే ఇప్పుడు మిమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చారా డిఎంకే గారు? చాలా బలవంతంగా. ఒక ఎలా అంటే, నేను ఏదో జస్ట్ నాకు ఒక పని ఉండి ఇక్కడ వచ్చాను అన్నమాట ఒక సార్ని కలవడానికి, ఐ మీన్ నా పర్సనల్ విషయం గురించి. సో నా ఎవరో రావట్లేదు, ఈరోజు నువ్వే రావాలని చెప్పేసి ఫోర్స్ చేశారు. ఇంకా సరేలే అని మాట, నా పని కోసం అంకుల్ని తీసుకెళ్ళాను బయటికి. సో అందు కోసం నేను రావాల్సి వచ్చింది. గీత గారు మాట్లాడితే అంకుల్ అంకుల్ అని నన్ను ముసలం చేయడానికి ట్రై చేస్తుందండి ఇవిడ. ఇది ఎంతవరకు సమంజసం అండి? అయ్యా అంకుల్ అనకండి డిఎంకే గారిని, ఆయన ఎవరు యంగ్ అంట. ఇది ఎక్కడ కూడా అండి బాబా అంకుల్ని, పక్కనుండి అంకుల్ అంకుల్ అంటుంటే పాపం అందరూ వినేస్తున్నారు కదా. సరే తమ్ముడు అని పిలువనా? పెద్దవాళ్ళని అలా పిలవకూడదండి, మర్యాద ఇవ్వాలి వాళ్ళ వయసుకి. ఇప్పుడు ఆయన వయసు 63 పిలవండి. ఆయన ఇంకా ఫీల్ అయిపోయి అక్కడ పడిపోతారు. అంకుల్ మామ బాబా ఏమైపోరా తెలీదు గానీ అబ్బో చాలా ఫీల్ అవుతున్నారు. సరే సరే, మీకోసం డిఎంకే గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి గీత గారు, మీ పుణ్యం అంట. ఈనాడకి రేపు ప్రగతి అండి. ప్రగతి అంటే మీరు చాలా సినిమాలు వచ్చేసింది, బ్యూటిఫుల్ యంగ్ అమ్మ అండి సినిమాల్లో. అమ్మ వదిన మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తారు ఆవిడ. ఇప్పుడు ఆవిడ రేంజ్ కి ఇప్పుడు భార్గవ్ గారు కూడా వెళ్తున్నారు లైన్ లో, ఆవిడ వెనక క్యూలో ఉన్నారు. అమ్మ అవ్వట్లేదండి, అంటే కొంచెం వదిన అక్క ఈ పాత్ర వేస్తున్నారు. అదే అయ్యో పాపం అమ్మగా వెళ్ళిపోతున్నారా ఏంటి అని.
చూడండి గీత గారు, నేను ఇలాగే ఉంటాను, భార్గవ్ గారు ముసలమ్మ అవుతుంది, ఇదే టోరీకి మళ్ళా పిలుస్తాను నేను. ఇఫ్ టైం పర్మిట్స్ మీ, మనం కాలం చూద్దాం, ఒక కొంత టైం గడిచిన తర్వాత చూద్దాం, 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 అప్పుడు చూద్దామండి. అమ్మ అమ్మమ్మ అయిపోతారు, మీరు ఇంకా ఇలానే ఎంజాయ్గా ఉంటారు ఆబ్వియస్లీ. అందుకని మార్నింగ్ వాకింగ్ కూడా వెళ్తున్నానండి రోజు. అవును, రాత్రి అర్ధరాత్రి పూట్ల పర్సనల్ పనులు, తెల్లవారుజామున జిమ్ములకి వెళ్తూ ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారు పాపం. మీ అందరి ఇంప్రెషన్ వల్ల ఇలా చేయాల్సి వస్తుంది తప్పకుండా. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో హలో హలో, హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్, దిస్ ఇస్ డిఎంకే. హలో డిఎంకే గారు, నమస్తే అండి. మీ పేరు మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అర్చన అండి. హాయ్ అర్చన గారు, యా మన స్టూడియోలో భార్గవ్ గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. అమ్మమ్మ డాట్ కామ్. హలో భార్గవ్ గారు. హలో అండి, బాగున్నారా? బాగున్నారా? యా బాగున్నా. నా వాయిస్ వినిపిస్తుందా అండి కరెక్ట్గా? ఓ బ్యూటిఫుల్గా, చక్కగా ఉందండి, చాలా బాగుంది మీ వాయిస్, క్లియర్గా వినపడుతుంది. అంటే నాకు నా వాయిస్ నాకే వినిపిస్తోంది, అందుకే ఎలా ఉందో మీకు. మాకు కూడా వినిపిస్తుంది అండి, మాకు పంచేంద్రియాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అర్చన గారు మాట్లాడండి. భార్గవ్ గారు, ఇంతకుముందు మీ ఏం చెప్పారు కదా, చాలా బాగా నచ్చింది నాకు. ఓ థాంక్యూ, నైస్, ఆల్ ది బెస్ట్ అండి దానికోసం. నాకు కూడా అలాంటిదే ఉందన్నమాట, అంటే 100 మెంబర్స్ అని అలా అనుకోలేదు, బట్ పెట్టాలి అని ఉంది. అంటే నేను 100 అని అనుకోలేదండి, యాక్చువల్గా 1 by 1 అయినా సెలెక్ట్ చేసి మినిమం అని 100 మందిని పెట్టానండి, లేకపోతే ఆ ఫిగర్ అసలు అనౌన్స్ చేసేదాన్ని కాదు. నాకెందుకో బేసిక్గా చాలా మంది ఉన్నారు, ఎందుకు మనం ఎన్నో ఎన్నో రకాలుగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం. సో మంచి పని కోసం ఒక మనం ఉన్నందుకు, ఒక మంచి పొజిషన్ ఇచ్చినందుకు, సో అందరికీ మంచి చేయాలనేదే నా ఆశయం అంతే. చాలా బాగుంది. అంటే మీరు అంటే ఫస్ట్ నుంచి ఇదేనా, మధ్యలో ఇలా అంటే చేయాలని ఏదైనా సిచ్యువేషన్ లో అనిపించిందా మీకు? నాకు బేసిక్ గా నేను ఒక 1 month హాస్పిటల్లో ఉన్నానండి, అంటే నేను నాకేదో ఇంజురీ అయి కాదు. సో మా అంకుల్ వచ్చేసి అలా ఉండాల్సిన సిచ్యువేషన్ లో మేము మార్నింగ్ నైట్ అక్కడే ఉండేవాళ్ళం అనమాట, కారిడార్లో. ఎక్కడైనా రూమ్లోకి వెళ్తే మళ్ళీ ఏమి ఎవరైనా అర్జెంట్ అయితే ఎవరు పిలుస్తారో పిలవరో అనే సిచ్యుయేషన్లో బయట కూర్చుని ఆయనకి రికవరీ అవుతుందేమో అని వెయిట్ చేసి వెయిట్ చేసి చాలా రోజులు అసలు స్టిల్ కోమాలోనే ఉన్నారు ఆయన. అలా 1 month అలా హాస్పిటల్లో స్పెండ్ చేసిన తర్వాత అసలు పుట్టడం చచ్చిపోవడం అనేది 1 minute ఒక 1 second లో అయిపోతుంది కానీ, బట్ దానికోసం మనం పడే టెన్షన్, అవతల వాళ్ళు పడే టెన్షన్ ఉంటుంది. ఒకటే నైట్లో ఒకరు చనిపోయేవాళ్ళు, తెల్లవారుజామున ఒక బేబీ పుట్టేవాళ్ళు. సో అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా బాధ వేసిందన్నమాట. అంటే కొంతమంది ఫీజు కట్టలేని వాళ్ళు, రకరకాల మనుషులు వచ్చేవాళ్ళు, అవన్నీ చూసిన తర్వాత నాకు అంతకు ముందే ఉండేది, దాని తర్వాత స్ట్రాంగ్లీ అయిపోయింది ఆ ఏం. మోస్ట్ వెల్కమ్ అండి, మీరు వస్తే తప్పనిసరిగా భార్గవ్ గారిని కలుద్దురు గాని. ఎందుకంటే నేను ఇలాంటివి చేద్దాం అనుకుంటున్నా, సో కొంచెం ఐడియా ఉంటుంది ఎలా స్టార్ట్ చేస్తున్నారు. బేసిక్గా నాకు ఏ ఐడియా లేదు, ఎందుకంటే ఐ హావ్ నో మనీ, అంటే నేను చేసింది ఇంకా నేను పక్కు పెట్టడమే లేదు. సో దానికోసం పర్టికులర్గా కొంత అమౌంట్ నేను కష్టపడి పెట్టుకుని ఆ తర్వాత అప్పుడు చేస్తారండి. ఓకే అండి అర్చన గారు, నైస్ టాకింగ్ టు యు, అండ్ ఇట్స్ టైం టు సే బై బై అండి. సాంగ్ వేస్తారా? యా వేస్తానండి, కిల్లర్ మూవీలో ప్రియా ప్రియతమ రాగాలు. ఐదో పాట అండి ఇది, నెక్స్ట్ షోకి వెళ్ళిపోతుంది. అయ్యో 5 పాటలు అయినాయండి. చేద్దామండి, ట్రై చేద్దాం, ట్రై చేద్దాం. మా వెంకటకి చెప్తున్నాను, కిల్లర్ సినిమాలోంచి ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమందా, బ్యూటిఫుల్ సాంగ్ అండి. ఓకే అండి, ఓకే. ఒక లైన్ మాత్రం చాలా బాగుంటుంది, ఆ లైన్ నాకు బాగా ఇష్టం. ఏది పాడతారా? ఎవరు లేని మనసులో
బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ లైన్. ఇది నిన్న అడగాల్సిన పాట అండి, కొంచెం లేట్గా అడిగారు. ఓకే, బెటర్ లేట్ దెన్ నెవర్. చాలా బాగా పాడారు, పోటీ పడి మరీ పాడుతూ ఉంటే నాకు కూడా పాడాలనిపిస్తుంది. కానీ లేదండి, మీరు నేను పాడుతుంటే తనకి పోటీ పడి పాడాలనిపించిందట, కాకపోతే షోర్ట్ టైం అయిపోయిందంట కానీ పోలేదు. క్షమించినారు భార్గవి. ఓకే అండి హర్షణ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. మరి బాయ్ అండి, బాయ్ అండి, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. మరి దిస్ ఈజ్ ఇట్, మరి మన టోరీ లైవ్ షో టాలీవుడ్ టాకీస్ ఇక్కడతో ముగిస్తున్నామండి. మరి థ్యాంక్స్ భార్గవ్ గారు మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలతో ఇంతసేపు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, విలువైన సమయాన్ని కేటాయించి మాట్లాడినందుకు మీకు మా ధన్యవాదాలు టోరీ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే రకరకాల ప్లేసెస్ నుంచి చాలామంది ఫోన్ చేసి మాట్లాడారు. సో నేను కూడా వాళ్ళందరితో నా ఫీలింగ్స్ షేర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండి దిస్ ఈస్ ఇట్ అండి, ఇవాళ షో ఇక్కడతో ముగిస్తున్నాం అండి. సీ టుమారో అండ్ ఇట్స్ టైమ్ టు సే బై బై. సైన్ ఓరా, కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్.